नमस्ते नीन किशोर वेलकम टू सिग्नेचर स्टूडियोस तेलुगुदेशम पार्टी प्रस्तुतम आ पार्टी की संबंधी अधिनेता चंद्रबाबु नायडु राजमंड्री जैल्लो उन्नारु सो तेलुगुदेशम पार्टी प्रस्तुतम ओक नैराश्यं कनिपिस्तोंदा राबोये रोजुल्लो तेलुगुदेशम पार्टी भविष्यत्तु एंटि अदे विधंगा ई ओकवेळ चंद्रबाबु नायडु गनुक बयटिकि राकपोते परिस्थितुलु ए रकंगा उंटायि कार्यकर्तल्लो उत्साहं निंपडानिकि एवरु ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ ప్రస్తుత రాజకీయ పరిణామాలను ఏ రకంగా చూస్తుంది వీటన్నిటి మీద మనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అదే విధంగా ఆయన ఫుడ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా కూడా పని చేశారు విజయ్ కుమార్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం మో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఇటుపక్కన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో ఏ వ్యూహంతో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే విందాం నమస్తే విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు ఎలా ఉన్నారు ఫైన్ సర్ గెటింగ్ అలాంగ్ అంటే మీ అధినేతను జైల్లో పెట్టిన తర్వాత కొంచెం అందరిలోనూ కొంచెం నైరాశ్యం కనిపిస్తోందని అంటున్నారు దాన్ని నైరాశ్యం అన్నగాని ఒక రకమైన డిసాపాయింట్మెంట్ అయితే ఎందుకంటే భారతదేశంలోనే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో అత్యంత సీనియర్ అనుభవజ్ఞుడు భారతదేశంలో అభివృద్ధి అంటే దాదాపు అందరి వేళ్ళు హైదరాబాద్ వైపు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వైపు చూపించేంతటి శక్తి స్థాయిలు శక్తి సంపన్నుడు అంత స్థాయిని అందుకున్న వ్యక్తి ఇవాళ ఒక ఎవిడెన్స్ లేకుండా చేయని నేరానికి ఏమాత్రం ప్రూఫ్స్ లేకుండా ఒక వ్యక్తి తన యొక్క ఆనందం కోసం నేనున్నాను కాబట్టి ఆయన కూడా జైల్లో ఉంటే ఇద్దరం ఒకటే అయిపోతాం అన్నట్టు అన్న దీంట్లో తన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఆయన్ని జైల్లో పెట్టడం ఖచ్చితంగా బాధాకరమే ఎందుకంటే అంతటి స్థాయి వ్యక్తిని అలా చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు ఒకవేళ నిజంగా ఏమన్నా అంత అంత గాఢమైన అంత సుదృఢమైన సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు నిన్నటి హైకోర్టు వాదనలో కూడా డిఫెన్స్ వాదనలో ఎంతసేపటికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీరు కేసు కొట్టేయద్దండి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము కేసు కొట్టేది ఈ ఆవుకదే పదే పదే తిప్పుతూ చెప్పారే కానీ అవతలి పక్క లాయర్లు సాల్వే కావచ్చు లూత్రా కావచ్చు వీళ్ళు వేసే క్వశ్చన్లకు ప్రతి దేనికి కూడా అంటే మామూలు పబ్లిక్ డొమైన్లో వాళ్ళు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో దానికి మేము సంధిస్తున్న క్వశ్చన్లు ఈ దాని ప్రసార మాధ్యమాల ద్వారా వేసిన క్వశ్చన్లకి జవాబు చెప్పలేదు కోర్టులో కూడా అట్టే రాలేదు చూద్దాం ఇంకొక 2 డేస్లో అట్లా అది జడ్జ్మెంట్ హ్యాస్ బిన్ రిజర్వ్డ్ కాబట్టి విల్ సీ దట్ ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్ ఉంటుంది ఎందుకంటే మంగళగిరిలో ఏసీబీ కోర్టులో అంటే ఇట్స్ ఓన్లీ ఆ రిమాండ్ రిమాండ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు మినీ ట్రయల్ చేయనక్కర్లేదు నువ్వు పెట్టిన కేసు మీరు చెప్పిన కారణం సరిపోయిందా సెక్షన్ సరిపోయిందా అని చూస్తారు ఎవరన్నా ఏ జడ్జ్ అన్నా రిమాండ్ ఇచ్చేటప్పుడు సో అట్లే ఇచ్చిండొచ్చు దాని గురించి మేము ఎంత సో అక్కడే ఏదో కేసు వాదించేశారు కేసు ఆర్గ్యుమెంట్ జరిగిపోయింది న్యాయమూర్తి నమ్మి ఇచ్చేశారు అనడం కూడా హాస్యాస్పదం అంటే చట్టం మీద అంటే వైసీపీ వాళ్ళకి చట్టం మీద తెలియదు కదా వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి జైలు గురించి తిరుగుతున్నారు కదా వాళ్ళకి బాగా తెలుసు కాకపోతే ప్రజాభిప్రాయాన్ని ఏదో విధంగా తమకు అనుకూలంగా మార్చుకుందాం అన్న దుగ్ధతో దీంతో ఇటు చెప్తున్నారు బట్ ఇప్పుడు యాక్చువల్లీ కేసు ఒక రకమైన స్టేజ్కి వచ్చింది ఈ వారం రోజుల్లో సో వి ఆల్ హోప్ దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అండ్ విల్ బి అవుట్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ డేస్ నిలపేల విజయ్ కుమార్ గారు సో మీరు టీవీ డిస్కషన్స్లో నలుగురు ఉంటారు కాబట్టి వాళ్ళతో గట్టిగా వాదిస్తారు ఓకే సో ఈ రోజు నాతో వాదించాలి కొన్ని విషయాల్లో తప్ప వాదిస్తారా ఎందుకంటే సార్ ఇక్కడ వాదనలు అనేవి ఎందుకు వస్తాయంటే అండి ఎదుటి వ్యక్తి అసంబద్ధంగా లేకపోతే ఎర్రేషనల్గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనం ఎందుకంటే వాళ్ళ పార్టీని సపోర్ట్ చేస్తూ ఏమి లేకపోయినా ఉన్నట్టు ఐ మీన్ అందరు ప్రజలు చూస్తారు కాబట్టి మా ఒపీనియన్ చెప్పాలి అనే దీంతో లేని ఉన్నట్టుగా ఉన్న లేనట్టుగా మాట్లాడారు కదా చాలా చిన్నగానే మారుతున్నాను అంటే అక్కడంటే పార్టీ వాళ్ళతో మాట్లాడతారు ఇక్కడ ఏమో సీనియర్ జర్నలిస్ట్ తో కూడా ఖచ్చితంగా అందుకే అంతే మీరు జర్నలిస్ట్ అని చెప్పారు కాబట్టి మీరు అంత ఇర్రేషనల్ గా మాట్లాడరు ఓకే ఇర్రేషనల్ గా మాట్లాడరని గ్యారంటీగా నాకు బట్ వాస్తవాలు అయితే మనం మాట్లాడు ఖచ్చితంగా మీరు ఆ మాట బాగా చెప్పారు వాస్తవాలు మాట్లాడకూడదు ఏ కేసు అయినా సరే ఇప్పుడు ఇంతకు ముందు పెట్టిన కేసులు కొత్తగా అంటే నేను చెప్పి న్యూగా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పొంగనూరు కేసులు కానీ ఇట్లాంటి కేసులు ఎనీథింగ్ వాస్తవాలు ఖచ్చితంగా మనం మాట్లాడతాం వాస్తవాలు ప్రజల ముందు పెడతాం లెట్ దెమ్ డిసైడ్ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణయాలు ప్రతి ఒక్కరు చెప్తారు మేము కూడా అదే మాట చెప్తున్నాము చంద్రబాబు గారి కేసు సక్రమమా అక్రమమా సార్ 371 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు అని చెప్పి స్టార్టింగ్లో చెప్పారు అబ్బాయి లేదు దాంట్లో జిఎస్టీ పోయింది 330 కోట్లే 40 కోట్లు గవర్నమెంటే జిఎస్టీ
ఇచ్చింది గవర్నమెంట్ కట్టేశారు అని అన్నారు ఆ తర్వాత సిమెన్స్ కి వాళ్ళకి సంబంధం లేదు సిమెన్స్ మాకు ఇంత మెయిల్ ఇచ్చింది అన్నారు ఈ సిమెన్స్ ఆ సిమెన్స్ జర్మన్ సిమెన్స్ సిమెన్స్ ఇండియా నా సిమెన్స్ ఇండస్ట్రియల్ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ అలాతే దీని యొక్క ఈ సిమెన్స్ ఇండస్ట్రియల్ ఇండియా సాఫ్ట్‌వేర్ యొక్క సరే వాట్ ఎవర్ సిమెన్స్ ఏ సిమెన్స్ అని చెప్పకుండా చెప్పారు సర్ తాదే ఉన్నారు అబ్బే లేదు 58 కోట్లు వాళ్ళ ఏదో 70 కోట్లు అని చెప్తున్నారు కానీ 58 కోట్లు మాత్రం లైసెన్స్ ఫీ కింద డిజైన్ సిస్టమ్స్ కట్టింది సిమెన్స్ కి అన్నారు మళ్ళా మన్న ఢిల్లీలో అబ్బే లేదు ఆయన ఏదో పెద్ద ఇదేసి దాని పవర్ పాయింట్ చార్ట్ వేసి అబ్బే లేదు దాంతోపాటు 12 కోట్లు 9 కోట్లు ఈ లర్నింగ్ మెకానిజం మొత్తం మీద 90-100 కోట్ల దాకా కట్టారు 240 కోట్లు మాత్రం లెక్క రావట్లేదు అన్నారు సో 375 కోట్ల నుంచి 371 కోట్ల నుంచి అది 240 కోట్ల కి వచ్చింది అంటే ఒకటి ఇక్కడ మీరు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ఏ రకంగా 2014 నుంచి 19 వరకు మీరు వాదిస్తూ వచ్చారు ఇప్పుడు 371 కి వస్తే ఇప్పుడు 119 కి వచ్చింది అంటే ఇక్కడ 190 కి వచ్చింది అన్నమాట మీరు నాకు మాట్లాడారు కదా రాజకీయాల్లో చర్చల్లో మాట్లాడేప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మేము మాట్లాడతాం మాకున్న సమాచారం మేరకు ఎంత సమాచారం మాకు వస్తుందో అంత సమాచారం మేరకు మాట్లాడతాం కానీ ఒక సిఐడి చీఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమింగ్ టు ఆల్ ది వే టు ఢిల్లీ ఫ్రమ్ విజయవాడ అక్కడ వచ్చి ఆయన ఒక మాట దాని ముందు విజయవాడలో ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పేప్పుడు ఒక మాట హైదరాబాద్లో చెప్పేప్పుడు ఒక మాట ఇన్ని మాటలు అడ్వకేట్ జనరల్గా ఉండే వ్యక్తి వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్ పొజిషన్స్ ఈ కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉండే వాళ్ళు కూడా రోజుకో మాట మాట్లాడినప్పుడు బాధేస్తుంది ఒకటి నేను కూడా ఒక మాట అంట ఎఫ్ఐఆర్లో పేరు లేదు తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారు ఎఫ్ఐఆర్ అసలు ఇవ్వలేదని చెప్పి మీరు వాదించారు గవర్నర్కి ఇన్ఫామ్ చేయలేదని చెప్పి మీరు వాదిస్తున్నారు పెద్ద పెద్ద లాయర్లంతా వచ్చారు లూద్రా గారు వచ్చారు ఆయన వల్ల కాలేదని చెప్పి మళ్ళీ హరీష్ సాల్వే గారిని వల్ల కాలేదు కాదు ఎప్పుడు హైకోర్టులో ఎప్పుడు ఒక ఈ పెద్ద కేసులు చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు లాయర్లు ఉండవు అనే సామాన్యం వాళ్ళ పక్క కూడా 4 లాయర్లు ఉన్నారు సో అది మామూలు ఎందుకంటే సాల్వే వాజ్ ఆర్గ్యూయింగ్ ఓవర్ జూమ్ కదా అంటారు వాళ్ళ దాని ప్యాకేజ్ బ్లూ జీన్స్ ప్యాకేజ్ ద్వారా ఆయన ఢిల్లీ నుంచి వాదిస్తున్నారు ఈయన లూత్రా ఈజ్ వాజ్ ఇన్ విజయవాడ ఇట్లా ముగ్గురు నాకు లాయర్ పెట్టుకోవడమే సామాన్యం ఎందుకంటే ఒక పెద్ద కేసులో కాంప్లెక్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దాన్ని పార్ట్ పార్ట్ చేసుకునేది న్యాయ వ్యవస్థ అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే సత్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని ఏ రకంగా చూపిస్తున్నారు అని చెప్పి ఖచ్చితంగా సార్ వ్యవస్థల్ని మేనేజ్ కనిపిస్తుంది ఈ రోజున కాదు అంటే ఇప్పుడు వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మేము మేనేజ్ చేయాలంటే ఇప్పుడు మేనేజ్ చేయలేకపోయాట ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఎక్కడ రాలేదు ఎప్పుడు మేము మేనేజ్ చేయలేదు ఒక మాట ఇక్కడ నేను స్పష్టంగా ఒక మాట చెప్తాను సార్ ఇవాళ హైకోర్టులో మా మీద కేసు ఉంది అంటే మా అంటే మా నాయకుడి మీద అవును కానీ జగన్ గారి కేసు మేము ఇప్పుడు బయట మామూలు ప్రజల్లో వాళ్ళు మాట్లాడేట్టు కాంగ్రెస్ టీడీపీ మిలాకాత బి 2012లో పెట్టారు కాదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏదో లేండి శంకర్రావు వచ్చింది అది కూడా అవునండి ఇప్పుడు ఒక పిఏలు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా హైకోర్టు చెప్పింది హైకోర్టు విచారించి సిబిఐ అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు రెండు తప్పు అయితే అప్పుడు హైకోర్టు సిబిఐని విచారించమన్నం కూడా తప్పే వాళ్ళిద్దరం కూడా తప్పని చెప్తారంటే నాకేం అభ్యంతరం లేదు ఇఫ్ జగన్ వాంట్స్ టు సే దట్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దిదేన్ కంబైన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా హ్యాడ్ ఎర్డ్ ఇన్ ఆస్కింగ్ ది సిబిఐ టు ఎంక్వైర్ అబౌట్ జగన్స్ దాని ఇన్వెస్ట్మెంట్ కేసెస్ తప్పు చేసైనా వాళ్ళని చెప్పమండి అది ఎప్పుడు చెప్పరు రాజకీయంగా మార్చేసి టీడీపీ వాళ్ళు టీడీపీ కాంగ్రెస్ కలిస్తే కేసులు పెట్టేస్తారా ఏంటి అలాంటప్పుడు ఆయన అప్పటి నుంచి ప్రజా చేయలేకపోవట్లేదండి అప్పటి నుంచి ప్రజా చేయలేకపోవట్లేదు పోవట్లేదండి వెళ్ళిపోయింది తర్వాత కోర్టుగా పోలేదు నాకు తెలుసు ఒక 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయి ఉంటుంది బహుశా ఆయన దీని నుంచి వచ్చిన తర్వాత అంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఇంకా కోర్టుల విషయం ఏముంది ఆయన 43,000 కోట్ల రూపాయల దీంట్లో ఆయన ముద్ద అయ్యండి ఆయన ఏం చేస్తారో నాకే తెలియదు ఎందుకుంటున్నారో ఆయన ఇప్పుడు దాకా కోర్టుకే పోలేదు ఒకసారి కలిపోయినట్టు గుర్తు నాకు ఐ థింక్ ఒకసారి వెళ్ళుంటున్నారు సో ఎవరేం చేస్తారు మీరేం మాట్లాడడం చూడండి నేనేమన్ను తెలుగుదేశం పార్టీ కొన్ని సిద్ధాంతాల మీద వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద వచ్చింది రెండు సిద్ధాంతాలు వాళ్ళ సిద్ధాంతాలు అదే నాకైతే ఐడియా లేదు మీకు సీనియర్ జర్నలిస్ట్ అన్నారు కాబట్టి మీరు వాళ్ళు చెప్పేప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే పరిపాలన సాగించారో అదే రకమైన పరిపాలన ఇవ్వాలన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళించడం ఆ తర్వాత చనిపోయారు కాబట్టి ఇప్పుడు నవరత్నాలు అన్న పథకాలన్నీ కూడా ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు దాంట్లో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్లు ఆరోగ్యశ్రీ దీంట్లోనూ ఉంది సరే ఇప్పుడు నేననేది ఏంటంటే ఆ పాయింట్ మనం దాంట్లోకి వెళ్దాం నవరత్నాల గురించి వెళ్దాం వెళ్దాం నేనేం కాదు నన్ను
ఇప్పుడు రెండు వైరి సిద్ధాంతాలు ఉన్న పార్టీలు ఆ సిద్ధాంతాల్లో ఏదైనా తేడాలు వస్తే ఇద్దరిద్దరు కొట్టుకోవాలి కానీ ఏదైనా మాట్లాడుకోవటం ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ అనేది ఉండాలి కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకోవటాలు మీరు వాళ్ళ మీద ఫస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళింది తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి వెళ్ళింది ఒక బాణం సరే ఆ బాణం తగిలింది ఆయనకి సరే ఆ బాణంలో ఆయన 16 నెలల పాటు జైల్లో ఉన్నారు 90 రోజులు ఉండాల్సిన ఆయన 16 నెలల పాటు మీరు ఉంచారు ఆయన ఉన్నారు బయటకు వచ్చారు సార్ తన సత్తా ఇంటి చూపించుకున్నారు మళ్ళీ కోట్లు ఉంచాయి కోట్లు ఉంచాయి నేను ఎక్కడ ఇస్తాము అప్పుడు అధికారంలోకి ఇందాకే అన్నారుగా వ్యవస్థ అధికారంలోకి లేవండి ఉండకపోవచ్చు మేము 2014 దాకా అధికారంలోకి లేము సెంట్రల్ లో అప్పటి మాకు బద్ద వ్యతిరేకం పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ అని నేను చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రి మీకు తెలిసే మీ మీ అంతా కలిసే కదా ఎట చేస్తాం కలిసి ఇది వాళ్ళ రోజువారి చెప్పి మేము కలిసిపోయినాం ఇప్పుడు మేము వాళ్ళతో ఏమంటారు జాతీయ స్థాయిలో పోరాడిన వాళ్ళం కాంగ్రెస్ పార్టీతో కొత్తగా ఏం కాదు జాతీయ స్థాయిలో పోరాడిన వాళ్ళు మళ్ళీ 2019కి వచ్చేసరికి మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నేను వస్తే ఇస్తా అంటే ఈ రోజు మమ్మల్ని కేసు పెట్టి అరెస్ట్ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం అధినేత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో కేంద్ర ప్రభుత్వం లేదు కేంద్ర ప్రభుత్వం ఉందో లేదో మాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డిని గారు మాత్రం అరెస్ట్ చేయించింది ప్రైమ్ ఆఫీసీ ఉందని చెప్పింది ఫస్ట్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రైమ్ ఆఫీసీ ఉందని చెప్పి హైకోర్టుని ఎంక్వైరీ చేయమని చెప్పింది హైకోర్టు కరెక్టే సుప్రీంకోర్టు చెప్పింది కరెక్టే దీనిలో ప్రైమ్ ఆఫీసీ ఇంకా చాలా ఉన్నాయి సో అందువల్ల ఇది సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పింది అంతేగాని మీరు చూడండి ఇప్పుడు ఇది స్టేట్ గవర్నమెంట్ సిఐడి చెప్పింది సిఐడి నేరుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయింది కానీ అదట్ అలా ఫస్ట్ కోర్టుకు వెళ్ళింది కోర్టు నుంచి వచ్చింది ఇప్పుడు మేము అరెస్ట్ అయిన తర్వాత కోర్టుకు వచ్చాం వాళ్ళు కోర్టుకు వెళ్ళి జైలుకి వచ్చారు ఎంత తేడా ఉంది చూడండి సో జగన్మోహన్ రెడ్డి వాజ్ ఇండిక్టెడ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఫర్ హ్యావింగ్ ఎ ప్రైమ్ ఆఫీసీ ఇప్పటిదాకా ఈ కేసులో ఈ రోజు మనిద్దరం మాట్లాడుకోవడం దాకా ఏ కోర్టు కానీ ఇప్పటిదాకా దీనిలో ప్రైమ్ ఆఫీసీ ఉందని చెప్పి మేము క్వాష్ పిటిషన్ వేసాం మేము బెయిల్ పిటిషన్ కూడా లేదు ఫస్ట్ అసలు ఈ కేసే లేదు అని క్వాష్ చేయమని చెప్తున్నాం అసలు ఇది కేసే కాదు ఇది ఆ తర్వాత కావాలంటే మేము బెయిల్ అడుగుతున్నామే కానీ ముందేది మేము ఇప్పుడు నిన్న వాదన జరిగిందంట చంద్రబాబు నాయుడు గారు కేవలం నేను ఏవన్గా ఉన్నాను నువ్వు కూడా ఏవన్గా ఉండాలి అన్న ఒక ఒక ఆనందం కోసం ఆయన ఆ కేసులు పెట్టుకున్నాడు ఈ కేసుల్లో ఇందాక నేను చెప్పాడు 240 crores ఇందాక అన్నాం 371 మైనస్ 40 మైనస్ 100 240 ఈ 240లో సీమెన్స్ యొక్క అధికృత ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఎవరు డిజైన్ టెక్ సిస్టమ్స్ వాళ్ళు 43 సెంటర్లు పెట్టారు దాంట్లో ఏవేవి పెట్టారో రకరకాలు జరుగుతున్నాయి ది సిఐడి రిపీటెడ్లీ మీలాంటి సీనియర్ జర్నలిస్టులు సీజన్డ్ జర్నలిస్టులు ఢిల్లీ స్థాయిలో అడుగుతూ ఉంటే అవి మాకు సంబంధం లేదు మేము దీన్ని మాత్రం చూస్తాం సినిమా అర్ధగంట సేపు చూసేసి ఈయన వెళ్ళను ఈయన హీరో అని చెప్తే పక్కన వాళ్ళు మిగతా అంతా 2.5 hours మా ఉంది కదా మీరు కూడా అటు డిజైన్ టెక్ నుంచి ఇటు పక్కన సీమెన్స్ నుంచి సిమెన్స్ మాజీ సీఈఓ సో వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా చెప్పిస్తున్నారు అసలు ఈ కేసులో చంద్రబాబు గారు ప్రమేయం లేదని చెప్పిస్తారు సిమెన్స్ మాజీ సీఈఓ అని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చెప్పుకున్నాడు మేం కాదు నన్ను 2 ఏళ్ళు ఇబ్బంది పెట్టారు ఈ విషయం మీద అప్పుడు సిమెన్స్ మాజీ సీఈఓ ఏమైనా చేస్తుంటే డిజైన్ టెక్ ఏమన్నా చేస్తుంటే వాళ్ళ మీద ఈడీ ఆల్రెడీ ఏదో దీంట్లో మాకేం సంబంధం లేదండి కాదా దీంట్లో మాకేం సంబంధం ఇప్పుడు ఆడి బాధ వాడు పడుతున్నాడు వాళ్ళు జైల్లో వేశారని చెప్పి అతను బయటకు వచ్చాడు ఇప్పుడు ఆ మాజీ సిమెన్స్ అతను చెప్పాడు కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టేస్తారా అంతా అమాయకుల మీద కాదు కదా మేము సో ఈడీఎస్ టేకన్ సమ్ మా మీద ఈడీ ఏమైనా చెప్పిందా ఒక అమాయక స్టెప్ అయితే వేశారు మీరు అనుకోని పరిస్థితి మేము కాదు కదా మీరు అనుకోలేని పరిస్థితి దానికి ముందు కన్విల్కర్ వీడియో పంపించాడు ఆ వీడియో మేమే అంటే ప్రపంచంలో ఏం జరిగినా మేమే చేసేటట్టు అంత భయమా మేమంటే అంత భయం ఉన్నాళ్ళు ఎందుకింత మేము ప్రతిదీ మా యొక్క దీని అంటే ఎవ్రీ వన్ సపోర్ట్స్ అస్ మీరు చెప్పిన ప్రకారం అయితే అందరం మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళే ఇప్పుడు మాజీ సీఈఓలు ఇప్పుడు సీఈఓలు డిజైన్ టెక్ వాళ్ళు నాకు సిమెన్స్ వాళ్ళు అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు వేరే స్కామ్ తీసుకొస్తే దాని మీద కూడా లేదు అసలు హరిప్రసాద్ మీద 2 ఏళ్ల క్రితమే చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత స్థాయి ఉండదు కాబట్టి ఆయన మీద ఎప్పుడో చేశాడు సింపుల్ గా యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేశారు అంత కష్టపడి పాపం కేసు పెట్టారు ఎవరికైనా ఆలోచన 2 ఏళ్ల క్రితం అందరూ కూడా తప్పుకున్న తర్వాత
సో ఆ ఉచ్చులో చంద్రబాబు నాయుడు గారు ఎలా దిగారు? ఉచ్చులో కాదండి, మీరు మీరు ఫస్ట్ నుంచి ఈ గమనిస్తే 2019 లో ఆయన అధికారంకి వచ్చినప్పటి నుంచి గమనిస్తే సిఐడిని ఎలా వాడుకున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా మీరు మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి రకరకాల ఛానల్లో ఉన్నారు, సినీ మోస్ట్గా చాలా మీ యు సీన్ ఆల్మోస్ట్ ఆల్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ ఆంధ్రా పాలిటిక్స్ కదా. ఈ పాలిటిక్స్లో ఎప్పుడైనా సిఐడి ఇన్ని కేసులు పెట్టిందా? అరే వాడెవడో పాపం ఫేస్బుక్లో ఎక్కడో పెడతాడు, ఏదో ఊళ్ళో ఉంటాడు, వాడు కోపం వచ్చింది పెడతాడు, ఎంబడే ఎవరో ఒకరు పోయి నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఓ కేసు పెడతాడు అక్కడ ఎస్ఐ మీద, వందించి లోపల వేస్తారు. కానీ లోపల వేస్తారు, కేసు పెడతారు. ఇంతవరకు ఆ సోషల్ మీడియా కేసుల్లో వేటిలోనైనా ఛార్జ్షీట్ దాఖలు చేశారా? లేదు, నాట్ ఈవెన్ వన్ కేస్. ఒక్క కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేయాలి అంటే అర్థం ఏంటి అంటే కేవలం భయోత్పాతం సృష్టించాలి, ఫియర్ సైకాసిస్ అంటే వీళ్ళు ఎవరు మాట్లాడకూడదు, నేర్చకూడదు. ఇప్పుడు నేను మాట్లాడితే కూడా ఆటోమేటిక్గా నాలో నేను గట్టి మాట్లాడుకో, ఎవరు అడిగితే గట్టి మాట్లాడుతున్నాడు, ఏ విందులు మూసుకోండి, ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు, భయపెట్టాలి. భయపెట్టాలి ఏం చేయాలి? ఎవరో ఎవరు ఉంటారు పక్కన, వాళ్ళ మీద మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడతారు. ఇదే జరిగింది అంటే ఒకటి, ఈ ఇన్నాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఏమి శుద్ధపూస కాదు అని చూపించే ప్రయత్నం అయితే జరిగిందని అంటాం సార్. కక్షలు కార్పణ్యాలు మా డిఎన్ఏలో లేవు, కక్షలు కార్పణ్యాలు మా యొక్క డిఎన్ఏలో లేవు. మీరు మీ యొక్క కల్చర్ని ఫ్యాక్షనిజంని తెచ్చి సర్వం సహా చక్రవర్తిగా నేనే ఏలాలి అనుకున్నప్పుడు పక్కన వాళ్ళందరూ ఇవ్వాలి. మేము ప్రజాస్వామ్యంగా 2014-19 మధ్యలో మేము జగన్మోహన్ గారి మాట అయినా మాట్లాడినా లేదు, ఎందుకంటే ఇట్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్ మాట్లాడలేదు. మాట్లాడాల ఉన్న ఎమ్మెల్యేలందరినీ లాక్కెళ్ళిన తర్వాత ఆయన కేసుల మీద సార్ మా వాళ్ళు వాళ్ళు 500 లాక్కెళ్ళి ఉన్నదే మాకు 23 దాంట్లో 5-6 లాక్కెళ్ళి మామూలు అదే ఇక్కడేమో వాళ్ళందరూ వాళ్ళేదో అంటారు మేం చేస్తే ఇది ఇంకోటి చేస్తే అన్నట్టుగా అంత బూతులు ఎందుకు లేండి. సో ఆ టైప్ లో ఇప్పుడు ఏ ఈ కేసులు అన్నిట్లో ఇప్పుడు ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టారో సార్, వాళ్ళ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఇక్కడ వైసీపీలో చేరినారు వచ్చారు కదా, ఎవరి మీదైనా 1 or 2 people ఏమన్నా పెట్టిన వచ్చామో కానీ మా దీంట్లో చిన్నమానాడు కాదు. దేవినేని మా దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడి దగ్గర నుంచి, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే దగ్గర నుంచి, యు టేక్ ఎనీబడి, ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 మంది మీద కేసులు పెట్టున్నారు. మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కాబట్టి పెడుతున్నారు కేసులు, వాళ్ళంతా కూడా ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం బట్టే కేసులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు అంటే మీరు ఏమి చేసినా ఎన్ని 2014-19 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదే రకమైన సిచువేషన్స్ ఫేస్ చేశారా కదా సార్. మాండరా విషయం ఒక క్షణం అండి, మా మీద చేసినా కూడా వాళ్ళు ఎక్కడ మాట్లాడారు సార్? నేను చాలా ప్లెయిన్ గా చెప్తాను, ఇదే రోజా గారు లోకేష్ ని పప్పు నేనేం దాన్ని సిగ్గుపడను, ఎందుకంటే ఆయన చంప మీద పెడియలమని కొట్టినట్టు ఇవాళ తన స్థాయిని పెంచుకున్నాడు. ఇవాళ అదే మాట ఇదే రోజా గారిని జనాల్లోకి వచ్చి అనమని చెప్పడం జనాలు కొడతారు, ఏం బుర్రుందా బుద్ధిందా ఏం మారుతా అబ్బంది అట్లా అనిపిస్తుంది నీకు. సో ఆ టైప్లో రోజా మాట్లాడినా కూడా మేమే అనలేదు ప్రజాస్వామ్యం మారతలే కానీ అన్నమాట, మేమేం అనలేదు. లోకేష్ కూడా ఇదే మాట చెప్పాడు, లెట్ అస్ డూ పాజిటివ్ థింగ్స్ అండ్ లెట్ ది పీపుల్ డిసైడ్ అని. సో ఓకే మేము సరిగా కన్వే చేయలేకపోయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూ ఉండొచ్చు, వీ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అవర్ పాజిటివ్ థింగ్స్ టు ది పీపుల్లో అయిండొచ్చు రకరకాల వల్ల. కానీ మేము ఈ గవర్నమెంట్లో ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని నాయకుల్ని ఇబ్బంది పెట్టినట్టుగా మేము ఆ స్కేల్ 1 to 10 చూసుకొని మేము ఒక 1 to 1.5% వాళ్ళ వాళ్ళు అది ప్రతి చోట ఉంటాయి, వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల దగ్గర వస్తాయి. మాది అట్లా కాదు, ప్రతి ఒక్కరిని అయ్యని పాత్రలు ఇంటి వెనకాల గోడ కట్టుకున్నారంట, రాత్రి రాత్రి కొన్ని 100 మంది పోలీసులు బుల్డోజర్లో వచ్చేసి ఆ గోడను కొట్టేసి ఆయన మీద కేసు పెట్టడం, ఏమంది ఒక సెంటు భూమిని కాలువ పైన ఆక్యుపై చేశాయంట. అది అసలు ఇట్లాంటి కొన్ని కొన్ని కేసులు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయంటే అసలు దీన్ని కేసులు కూడా పెట్టచ్చా, ఇట్లా కూడా పెడతారా ఆ కేసులు అని. సో అంటే మన దగ్గరున్న అధికారాన్ని మనం ఎంత బాగా అనకూడదాన్ని ఎంత ఘోరంగా వాడుకుంటున్నాము, అవతల వ్యక్తిని అవతల వ్యక్తుల్ని అవతల పార్టీల్ని అని చేయడానికి. సింపుల్ సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ వస్తా ఉన్నాడు, ఆయన పార్టీ ఉంది, ఆయన ఏదో హైదరాబాద్లో ఉంటాడు, ఆయన వస్తూ ఉన్నాడు. ఎంబడి ఇక్కడ ఎస్పీ కృష్ణా ఎస్పీ హాజ్ రిటర్న్ టు ది ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇన్ హైదరాబాద్ బేగంపేట్, ఆయన ఫ్లైట్ ఎక్కుతున్నాడు, ఆయన ఫ్లైట్ ఎక్కనివ్వద్దు అని చెప్పి అక్కడ ఎక్కించి ఏంది సరే ఆయన వీళ్ళకంటే ఆయన కాబట్టి ఆయన వచ్చాడు సార్. నేనేం అడ్డుదాగాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది అడిగినా సరే
పవన్ కళ్యాణ్ ని మధ్యలో చేర్చింది వాళ్ళ మాట వెళ్ళదు ముందుకి అయ్యో ఇప్పుడు మేము ఈ రోజు ఇంతసేపు మాట్లాడాలా మీరు అన్నారు కదా మీరు అన్నారు కదా చెప్తున్నా ఆయన పాపం ఆయన పవన్ కళ్యాణ్ కోసం నేను తేలా తెస్తా తర్వాత నేను తెస్తా నాకే అభ్యంతరలే సార్ మేమేం ఇప్పుడు మేము వి ఆర్ ఓపెన్ బుక్ మేమేమీ దాచుకునేది లేదు నేను చెప్పా ఇందాక లొకేషన్ రోజా ఏమనుందో స్పష్టంగా చెప్పా ఎందుకంటే బుద్ధి లేక బుర్ర లేక అనింది ఇప్పుడు కాదండి ఒకటి విజయ్ కుమార్ గారు మీరు కూడా పార్టీలో ఇన్నాళ్ళ నుంచి ఉన్నారు చెప్పండి ఇలాంటి పరిస్థితుల్లో ఎదురైనా ఎప్పుడన్నా ఇట్లా నాకేం కాలేదు పార్టీలో ఇంతవరకు మేము నేను కూడా ఒక 10 ఏళ్ళ నుంచి ఉన్నాము ఇన్ఫాక్ట్ వెరీ హానెస్టీ 2009 ఆ ప్రాంతంలో వచ్చింది దీంట్లోకి రాజశేఖర్ రెడ్డి ఎండింగ్ టైమ్స్లో వచ్చాను నేను ఇంకొక 6-7 నెలలు ఆయన చనిపోతానంగా నేను ఎంట్రీ యాక్టివ్గా ఎంటర్ అంత ముందు ఆ తర్వాత రోసయ్య ఈ కిరణ్ కుమార్ వీళ్ళందరూ ఉన్నారు ఆ తర్వాత మీ ప్రాంతం వాళ్ళే చిత్తూరు జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన రోసయ్య గారు ఆయన చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లానే సో మేము కూడా ఇది ఇదే విధంగా మీరు అప్పుడు చాలా ఛానల్స్లో మనం మాట్లాడుకునే వాళ్ళం రాసేవాళ్ళం న్యూస్ పేపర్లు రాసేవాళ్ళం ఎవరిని ఎవరు ఈ వాక్ స్వాతంత్రాన్ని ఇంత లెవెల్లో మాట్లాడేటప్పుడు మాట్లాడతాం వద్దా ఆలోచించి ఆ లెవెల్లో ఉండాలన్న ఇది అలా మాలాంటి వాళ్ళు ఇంకా ఏమంటారు మాకు అన్నీ వదిలేసాం కాబట్టి మేము ఏం చేస్తా చేయని చూద్దాంలే కాబట్టి నేను ధైర్యంగా నేను అలా అనుకోవట్లేదు నేను ఒక జర్నలిస్ట్గా నేను అనుకుంటుంది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు చేస్తే ఎవరైనా సరే వాళ్ళు చేస్తే కరెక్ట్ వేరే పార్టీ వాళ్ళు ఏది చేసినా అది తప్పు సార్ ఒక రాజకీయ పార్టీగా మేము చేసేది ఆలోచించి చేస్తాము ఒకవేళ 1-2 తప్పులు ఉంటే ఒప్పుకుంటాం మేము చేసేది మేము సమర్థించుకోకపోతే ఎట్లా మేము చేసేది ఆలోచించే చేస్తాను మా యొక్క నమ్మకం మీరు సార్ ఇది పలానా ఇప్పుడు మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసు సార్ ఈ కేసులో మీరు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారు మీకు చెప్తే దాన్ని ఖచ్చితంగా ఎందుకు మేము తప్పు చేయలేదు అని నా దగ్గర చెప్పడానికి 100 సాక్ష్యం ఉన్నాయి మీరు ఎందుకు తప్పు చేశారు అని మీరు 50 సాక్ష్యాలు చెప్తే తప్పు చేయలేదు అని చెప్పడానికి నా దగ్గర 100 సాక్ష్యం ఉన్నాయి ఓకే సో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి చంద్రబాబు గారికి దాంట్లో ప్రమేయం లేదు లేదు కేబినెట్ నిర్ణయం కాబట్టి ఆయన దాంట్లో లక్కుడు పోవట్లేదు సార్ ఎందుకంటే 17A కేబినెట్ నిర్ణయం కాబట్టి ఆ విషయం మీద మాట్లాడదాం కేబినెట్ నిర్ణయం కాబట్టి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా లేదు సో అసలు మొత్తం అసలు స్కిల్ డెవలప్మెంట్ ఆయనకి తెలియకుండానే జరిగిపోయింది లేదు లేదు ఆయన ముఖ్యమంత్రిగా 13 సిగ్నేచర్లు చేశారు అని చెప్పారు ఆయన నేను ఒప్పుకున్నా 13 కాదు 26 చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎక్కడైతే సంతకం చేయాలో అక్కడ ఆయన సంతకం చేశారు దానికేం మేము ఏమంటా దాచుకోవట్లేదు కానీ మీరు డబ్బులు పోయినా అంటున్నారు కదా ది ఎగ్జిక్యూటింగ్ పార్ట్నర్ డిజైన్ టెక్ అనేది అయితే ఎగ్జిక్యూటింగ్ పార్ట్నర్ ఉందో ఆ పార్ట్నరు ఇక్కడ 46 సెంటర్లు పెట్టినారు ఒక్కొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎస్టర్డే కేశవ గారు పయ్యావులు కేశవ గారు ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేశారు ఒక్కొక్క సెంటర్లో ఎన్నెన్ని వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులంతా ఎక్కడి నుంచి వచ్చాయి యంత్రాలంతా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రోబోట్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవంతా 3,000 కోట్లనే వచ్చాయి దీంట్లో 500 మంది ట్రైనర్స్ ఉన్నారు వాళ్ళందరికీ జీతాలు ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చారు గాల్లో నుంచి వచ్చాయా ఈ 43 సెంటర్లో ఉన్న సోకాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి గాల్లో నుంచి వచ్చిందా అది సిమెన్స్ వాళ్ళు ఇచ్చింది సిమెన్స్ యొక్క పార్ట్నర్స్ ఇచ్చింది సో మీరు 90% కైండ్ దాన్ని ఎయిడ్ అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సారీ ఓకే 2013లో ఇప్పటి ప్రధానమంత్రి అప్పటి ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ కూడా ఇదే సిమెన్స్ అదే కంపెనీతో ఇదే డిజైన్ టెక్తో ఒప్పందం కూర్చున్నారు 85:10 85 అంటే 85% సిమెన్స్ పెట్టేట్టు మళ్ళీ క్యాష్ కాదు కైండే ఓకే అదేవిధంగా తమిళనాడు కర్ణాటక రీసెంట్గా 2017 సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి రెండు జాతీయ పార్టీలు ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ 2,110 కోట్లు టోటల్ది దాంట్లో 1,890 కోట్లు సిమెన్స్ వాల్యూ ఇస్తుంది 210 కోట్లు అనుకుంటాను కర్ణాటక కానీ ఎక్కడ అవినీతి జరగలేదే ఎవరు చెప్పారు అవినీతి జరిగిందని చెప్పలేదు అని చెప్పారా ఎవరు చెప్పలా ఆంధ్రలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి కనిపించింది మేము అదే అడుగుతున్నాం అక్కడెక్కడ కనిపించని ఆ యొక్క పర్టికులర్ ఫార్ములాలో ఇప్పుడు బేసిక్గా ఏమంటారు వీళ్ళు 3,000 కోట్లు పెట్టలేదు ఎక్కడి నుంచి తెచ్చాను 3,000 కోట్లు కాదురా మగడ ఎవరు నీకు 3,000 కోట్లు ఇచ్చే ఖర్చు పెట్టుకోపో చంద్రబాబు గారు మేము ఇచ్చేస్తాం 3 కోట్లు హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయి మీ రాష్ట్రంలో ఖర్చు పెట్టుకొని ఏ బుర్రనోడు చెప్పలేదు దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ ఇస్తాము డిస్కౌంటెడ్ సాఫ్ట్వేర్ ఇస్తాము డిస్కౌంటెడ్ దాన్ని ఏమైనా యంత్రాలు ఇస్తాము ఫ్రీగా ఏం ఇవ్వట్లేదు మేము ఫ్రీగా ఇస్తున్నాము కాబట్టి కాదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 8.3%
2014 దాకా అయ్యింది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఏం కాదు పోనీ పోనీ కాదని చెప్పి జగన్ మోహన్ గారు చెప్పమండి 8.3 నుంచి 71.9% కి కంప్లీట్ చేసింది ఎవరు 8.3% నుంచి 71. ఇప్పుడు జగన్ మోహన్ గారు ఈ 4 సంవత్సరాల్లో 71.9 నుంచి 72 నుంచి 78 అంటే 6.3% ఆయన చేశారు. మరి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది పార్లమెంట్ లో 2018-19 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి డైరెక్ట్ గా దీని ఏటిఎం లో వాడుకున్నారు ఇష్టం వచ్చినట్టుగా చాలా చెప్పారు ఆయన. ఆయన చాలా మాట్లాడారు చాలా చెప్పారు. సరే మీరు పాపం అమరావతి కోసం అని పిలిస్తే ఆయన ఏమో మట్టి తీసుకొచ్చి ఇచ్చి విచ్చెళ్ళాడు అనుకోండి. నేను అడుగుతాను సార్ అప్పటి నుంచి మేము చెప్పిన తప్ప ఇప్పుడు అదే మీరు అన్న మాటలోనే వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట ఏంటి ప్రత్యేక హోదా కోసం 25 ఎంపీలు ఇస్తే నేను మెడలు వంచేస్తా అన్నాడు. ఈయన మెడలు వంచి రోజు పోయి కాలు పట్టుకుంటున్నాడు. జూనియర్ ఆర్టిస్టులు తెచ్చి జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈయన మాట్లాడే సభలో అన్నా జగన్న మాకు ఉద్యోగం రాలేదన్న ఆ అమ్మాయే మళ్ళా పవన్ కళ్యాణ్ సినిమాలో యాక్టర్గా కనిపిస్తుంది ఏంది హాస్యాస్పదం ఇది అంటే ఇవన్నీ మనకు అర్థం కాదా. ఆ రోజు ఒక ఒక ఛాన్స్ అన్నారు మేము కనిపిస్తామండి మేము ఎవరికి తెలియదు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు తెచ్చి ఇక్కడ నుంచి ఆ బాబు మాట్లాడుతూ సరే ఆ బాబుకి ఏం రాలేదు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ సినిమాలో పనిచేసాను చెప్పట్లేదు రాలేదు వారం వారం సోమవారం పోలవరం అందుకే వారం వారం చేశాం కాబట్టి 72% వచ్చింది కాదని ఏం చెప్పండి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా లేదా. నేను కరెక్ట్ గా ఫిగర్స్ తో సహా ఇస్తున్నాను. నేను ఎక్కడ ఏమి చేయట్లేదు 72% చేసా పోలవరం పూర్తయింది 6.9% దగ్గర ఐ మీన్ సారీ 7.9% దగ్గర నుంచి అని సెంట్రల్ వాటర్ కమిషన్ పార్లమెంట్ లో చెప్పిందా లేదా. లేదు పార్లమెంట్ లో వాళ్ళు చెప్పింది తప్పు చంద్రబాబు ఏమి చేయలేదు ఇంకా 35% ఉంది అని చెప్పి రామబాబు గారితో పోండి జగన్ అక్కడ పోను. చాలా ఒక ఒక స్ట్రాటజిక్ గా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇద్దరూ కలిసి పాదయాత్రలు తర్వాత ఆయన వారాహి యాత్ర చంద్రబాబు గారి పాదయాత్ర లేకపోతే ఆయన యాత్రలు కొన్ని సో ముప్పేట దాడి చేద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ముప్పేట దాడి చేస్తే తదనుగుణంగా రాబోయే రోజుల్లో మనకి మనం గెలుపు వైపు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి ఒక స్ట్రాటజిక్గా తెలుగుదేశం పార్టీ వేసిన అడుగులు ఇవి. ఓకే అవునా కాదా? ఎస్ స్ట్రాటజిక్గా తెలుగుదేశం పార్టీ వేస్తున్న అడుగులు ఇవ్వగలం పాదయాత్ర కానీ ఇటు పక్కన వారాహి యాత్ర కానీ ఇటు పక్కన చంద్రబాబు గారిది కానీ ఎక్కడ తెలుగుదేశం పార్టీ అంచనాలు దెబ్బతిన్నాయి ఆ అంగళ్ళ వ్యవహారం కానీ అంతకుముందు జరిగిన యువగళం అంతకుముందు గుంటూరు లాంటి ప్లేసెస్లో చనిపోవటం కానీ చంద్రబాబు గారి బహిరంగ సభల్లో చనిపోవటం కానీ ఆ తర్వాత వారాహి యాత్రలో సంబంధించి ఆయన మీద కొంత వ్యతిరేకంగా అందరూ మాట్లాడడం కానీ సో ఇవన్నీ కూడా సరే ఇవన్నీ వదిలేద్దాం పోనీ మీ స్ట్రాటజీ ఎక్కడ దెబ్బతింది ఒక్కసారి అనుకోకుండా ఆయన అంగళ్ళ వ్యవహారం జరిగిన తర్వాత నుంచి చాలా ఫ్లేరప్ అయింది వ్యవహారం అంగళ్ళ తర్వాత సో ఒక్కసారిగా మీరు ఊహించని విధంగా ఆయన అరెస్ట్ చేయటం సో ఎప్పుడో జరిగిన 2021 జరిగిన అంశానికి సంబంధించి 2023 సెప్టెంబర్లో ఆయన్ని అరెస్ట్ చేయటం సో ఇవన్నీ కూడా మీరు ఊహించని పరిణామాలే అవునన్నా కాదన్నా మీరు ఊహించని పరిణామాలే. మీరు ఊహించారా ఆయన అరెస్ట్ చేస్తారని? ఫస్ట్ నుంచి వస్తాను సార్ మీరు స్టార్టింగ్ చేసిన నుంచి మేమిద్దరం కలిసి కట్టుగా స్ట్రాటజీ వేసి చెప్తాను. మాకు ప్రత్యర్థి కావచ్చు కేసీఆర్ చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది నాకు. నేనేమి రాష్ట్రంలో అహోబిలు మఠం పెట్టుకోలేదు నేను రాజకీయాలు చేస్తున్నాను అనేవాడు. ఓకే సో మేము కూడా రాజకీయమే చేస్తాం మేమే అహోబిల మఠాలు పెట్టుకోలేదు ఇక్కడ. సో రాజకీయ పార్టీగా ప్రజాక్షేత్రంలోకి పోవడం అంటే మఠం పెట్టుకోవడం అంటే వాళ్ళు ఏం చేయలేరనే అంటే నేను చెందినోనేమో నేనేదో ముక్కు మూసుకొని చెప్పని చేసి దేవుని ప్రార్థిస్తూ కూర్చున్నాను చెప్పడం అనే నా ఉద్దేశం. సో జనాల్లోకి పోవాలి. సో జనాల్లోకి పోయి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళ యొక్క బాధలు తెలుసుకోవాలి వాళ్ళకు మా యొక్క ఇది చెప్పాలి దాని పాలక పార్టీ యొక్క తప్పులు చెప్పాలి. మేమిద్దరం కలిసి పోరాటం చేస్తామని చాలాసార్లు బహిరంగంగా ప్రకటించాం. అతని పవన్ కళ్యాణ్ వైజాగ్లో ఆయన్ని ఇబ్బంది పెట్టిన ఇష్యూ తర్వాత విజయవాడలో కలిసాము 2 హైదరాబాద్లో కలిశారు. సో ఇవన్నీ తర్వాత మేమిద్దరం కలిసి పోరాటం చేస్తామని మేమేమి దాచుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి మేము ఇంకో పార్టీతో కలిసిపోయి కలవకుండా ఏదేదో చేసుకుంటూ ఇక్కడే కలిశారు ఆయన ఎందుకు కేసీఆర్తో బహిరంగ కలిసిపోయారు బ్రహ్మాండంగా 2019 ఎలక్షన్స్ లో ఏం చేస్తారు ఇవన్నీ మీరు
మీరు జర్నలిస్ట్ గానే ఉన్నారు కదా మీకు బాగా తెలుసు కదా ఏమేం చేసా అందరికీ తెలుసు ఓకే మేమే అంత దాచిపెట్టి ఏం చేయలేదు మేము ఇద్దరం కలిసి పోరాటం చేస్తాను కలిసి పోరాటం చేస్తాం పొత్తులు టైం వచ్చేప్పుడు పొత్తుల గురించి మాట్లాడతాను మన టైం వచ్చేప్పుడు చెప్పాం ఇంకా నేను పొత్తులు కుదుర్చుకుంటామని ఇప్పుడు అనేది ఎంత సీట్లు అనేవి సార్ మీరు కుదుర్చుకుంటామని చెప్పక్కర్లా జనసేనతో పుట్టింది జనసేన పుట్టిందే దానికి జనసేన నడుస్తుంది దానికోసం తెలుగుదేశం పార్టీ కోసమే ఒక మాట చెప్పను జనసేన నమ్మిన వాళ్ళు రెండోసారి జనసేన పార్టీ వారాహ యాత్ర మొదలుపెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ని నమ్మిన వాళ్ళు ఈ రోజున మొన్న స్టేట్మెంట్ చేసిన తర్వాత మా పరిస్థితి ఏంటి మేవుగా పైకి వద్దామని అనుకుంటే ప్రతిసారి మాకేదో దెబ్బ తగులుతూనే ఉంది మా అధినేత ప్రచారి కూడా టీడీపీతో కాగడానికి రెడీ అన్నాడు తప్పించి ఒక మాట చెప్తాను మేము జనసేన ఏదో ఫస్ట్ నుంచి అసలు ఆయన పార్టీ పెట్టడమే మాతో మాట్లాడుకొని పెట్టాడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమో చీకట్లో చెప్తున్నా అదే సో మేము కనుక లాస్ట్ టైం ఇదే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకొని ముగ్గురు వ్యతిరేకం కాకుండా మేమిద్దరం పోటీ చేస్తుంటే మా స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనమేం కొత్తగా చెప్పలేదు 36 స్థానాల్లో మేము కనీసం 10,000 ఓట్లతో మినిమం 10,000 ఓట్లతో మేము ఎందుకంటే ఆ ఓట్లు చీలినాయి ఎవరో ఎందుకు లోకేష్ నీ స్థానంలో నువ్వు గెలవలేకపోయావు అంటుంటారు మంగళగిరి 5,400తో ఓడిపోయాను సిపిఐ అంటే తన జనసేన పొత్తుతో పోటీ చేసిన పార్టీ సో జనసేన సిపిఐ ఓట్లుగా బీఎస్పీ కూడా బాగానే ఉంది అక్కడ సో దాదాపు 13,000 12,000 వచ్చాయి సో బీఎస్పీ కూడా ఎంత వచ్చింది సో దాదాపు 7,000 ఓట్లు ఎక్స్ట్రా పోయినాయి సో మేము నేను చెప్తాను వరుసగా నెల్లూరు 870 ఓట్స్తో మేము ఓడిపోయింది అక్కడ దాదాపు 7,000 ఓట్లు వచ్చాయి అనుకుంటాను తిరుపతి 600 ఓట్తో మేము 660 ఓట్లు ఓడిపోయినాం ఇక్కడ దాదాపు 16,000 2019లో మీ మధ్యన బంధం అంతగా బలపడలేదు అసలు జనసేన పుట్టిందే మేము కలుసుకొని అన్నారు 2019లో ఇది రాజకీయాల్లో ఆ పర్టికులర్ దీంట్లో ఆయన మేబీ వాంటెడ్ టు గో ఇండివిజువల్ అండ్ ఎదగాలనుకున్నారు సో ఇండివిజువల్గా అంత స్పేస్ ఆయన కనపడలేదు నౌ యూ వాంటెడ్ టు కమ్ విత్ అన్ అలయన్స్ విత్ అస్ అది ఇప్పుడు ఆయన చెప్పినా మేము చెప్పినా ఒకటే సో ఒక ఒక పర్టికులర్ పార్టీ రెండు పార్టీలు బలమైన పార్టీ చర్చలకు వెళ్ళాయి కదా సార్ యూట్యూబ్ ఛానల్లో 100 వస్తుంటాయి మిగతా దీంట్లో 100 వస్తుంటాయి ఎక్కడన్నా హార్స్ మౌత్ దగ్గర నుంచి ఏ టీడీపీకి సంబంధించిన లేకపోతే ఉంటారు మా నాయకులు కానీ లేకపోతే స్పోక్స్ పర్సన్స్ కానీ ఎక్కడైనా ఎవరైనా ఏ దీంట్లో అయినా ఏ సామాజిక మాధ్యమంలో అయినా పొరపాటున అయినా ఇట్లా వచ్చిందా ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను యాజ్ అన్నో ఆల్సో నథింగ్ లైక్ దట్ మేము పోరాటం చేస్తున్నాం ఇన్ని రోజులు మన పొత్తు కుదుర్చుకుంటా ఉన్నాం సీట్ నేను ఇప్పుడు ఇందాకే చెప్పాను కలిసి వెళ్తాను కలిసి వెళ్తారు సీట్లు అనేది మేమేం చెప్పలేదు కదా నా నోట్లో మీరు మాటలు పెట్టే ఎట్లా నోనోను నేను ఒప్పుకో నేను అసలు పొరపాటు రావటం లేదు నేనే కాదు ఎవరు మావాలని లేదు మాకు ఆ ఉద్దేశం లేదు ముఖ్యమంత్రి ఎవరు మరి ఇప్పుడు సార్ తెలుగుదేశం పార్టీ 2024లో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటాడు దీంట్లో రెండో దీనికి తావే లేదు జైలు నుంచి పరిపాలన ఉంటుంది సార్ చంద్రబాబు నాయుడు విత్ ఇన్ 1 వీక్ అండి చంద్రబాబు నాయుడు లాంటి మండే అగ్నిగోళాన్ని ఎక్కువ కాలం భరించలేరు అదే ఒక మండే అగ్నిగోళం బాగా అదే జైలు కాదు సార్ ఆ యొక్క సగ అక్కడి నుంచి తాడేపటి దాకా వస్తుంటుంది అనమాట మీకే ఇది లేదు విత్ ఇన్ అ వీక్ ఆర్ సో ఖచ్చితంగా హీల్ బి అవుట్ భారతదేశంలో మంగళగిరి కోర్టులో రిమాండ్ మాత్రమే ఇచ్చింది అది సరే ఆ కోర్టు సో హైకోర్టు ఉంది బెంచ్ ఒకవేళ అవునండి ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము ఈ రోజు కూడా చెప్తున్నాం సి ఎన్టీఆర్ సినిమా నాకు గుర్తవట్లేదు ఎగ్జాక్ట్లీ కోర్టు కోర్టుకి తిరుపు తిరుపుకి న్యాయాలు మారిపోతాయా ఎవరు అన్నారు అంటూ 1982లో నేను ఇంకా అప్పుడెప్పుడు 10 తెలుగులో నాకు అప్పటికి సో అన్నట్టుగా కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఖచ్చితంగా ఉంటాయి అంత మాత్రాన ఈ కింద కోర్టు తప్పు కాదు పై కోర్టు కరెక్ట్ కాదు వైస్ వర్సా కూడా కాదు సో ఏ ఆ కోర్టులో వాళ్ళ భావించారు ఇట్స్ ఓకే మాకు ఈ కోర్టుకు వచ్చాం సో ఈ కోర్టు మీరు అంటే ఒకవేళ ఈ కోర్టు రాలంటే బెంచ్ ఉంటుంది సుప్రీంకోర్టు ఉంది చంద్రచూడ్ లాంటి బ్రహ్మాండమే ఉన్నాడు అయినా శ్రీనివాసరెడ్డి ఇంకోటి మీరు ఇంకోటి చెప్పాలి జడ్జి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఇది వాదిస్తుంది జడ్జి మనం సబ్జెక్ట్స్ మాట్లాడకూడదో లేదో బట్ ఇది ఓపెన్గా జరిగింది కాబట్టి చెప్తున్నాను ఆయన నేను ఈ కేసులో
వాదించొచ్చా వాదించకూడదా మీరే చెప్పండి నాట్ బిఫోర్ మీ నేను వెళ్ళిపోతాను ఏమంటే నేను చంద్రబాబు గారికి వ్యతిరేకంగా పీపీగా చాలా కేసులు వాదించాను గవర్నమెంట్కి పార్టీకి వ్యతిరేకంగా వాదించాను ఇప్పుడు నేను జడ్జ్ అయ్యాను మీకు ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే చెప్పండి నో ప్రాబ్లం ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ప్లే వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం మీరే కంటిన్యూ కండి అని చెప్పాం మా కేసు మీద మాకున్నంత ధైర్యం ఉంది కాబట్టి మీరే కంటిన్యూ కండి స్పష్టంగా చెప్పాం మేము మా మీద మాకు అంత నమ్మకం ఉంది కాబట్టి బల్ల గుద్ది చెప్తున్నాం కేసులో పీస్ పీస్ చేసి చెప్తున్నాం నిన్న లాయర్లందరూ చెప్పారు మీకు అంటే నేను కూడా 15 కేసులు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు 15 కేసులు రెడీగా ఉన్నాయి 15 కేసులు 100 కేసులు చేస్తారు కేసు కేసుకి ఏముంది ఇప్పుడు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో లోకేష్ మీద కేసు ఉంది A6 అని పెట్టినారంట నేను ఒకసారి మీకు ఆ కేసు ఐ టేక్ ఓన్లీ 20 సెకండ్స్ 2007-08 లో లోకేష్ హెరిటేజ్లో డైరెక్టర్గా ఉండేవాడు ఆయన అప్పుడు 9 ఎకరాలు కొన్నారంట అక్కడ అప్పటికి ఆంధ్రప్రదేశ్ అసలు కేసీఆర్ అప్పటికి ఇంకా ఏమీ పూర్తి చేయలేదు అప్పటికి అసలు ఏమంటారు రాష్ట్రం విడిపోతుంది తెలియదు కానీ పాపం లోకేష్ చంద్రబాబు గారు ఒక 7 ఏళ్ళ తర్వాత రాష్ట్రం విడిపోతుందని ఊహించి అక్కడ కొనేసి ఆ తర్వాత 2014 2007-08 ప్రాంతంలో అక్కడ 9 ఎకరాలు అఫీషియల్ గా కొన్నారు ఎప్పుడు 2000 అంటే రాష్ట్రం విడిపోవడానికి 7 సంవత్సరాలు ముందు కొంటే ఇప్పుడు దాన్ని తెచ్చి లోకేష్ గారు ఏమంటారు అధికారం 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నారాయణ గారితో కలిసి కుట్రపన్ని ప్రపోజుడ్ వెయ్యాలి అనుకున్న అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుని దాన్ని పక్కగా పోనిచ్చి దీని రేటు పెంచుకునేశాడు ఆయన అని మన ఎప్పుడో ప్రెస్ కాన్ఫరెన్స్లో లోకేష్ చెప్పాడు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు సంపాదించిన క్రమ నాకేంటి మా హెరిటేజ్ కంపెనీ 2500 కోట్లు 30 సంవత్సరాల క్రితం పెట్టిన కంపెనీ కాదు కూడా ఒక 10% అమ్మేసుకుని జీవితం అన్న కాళ్ళ మీద కాలేసిన పోతాయి నాకేం కర్మయ్యా అన్నాడు మీ మారి 40 లక్షలు ఏమంటారు కొదవబెట్టి ఇల్లు కొదవబెట్టి 2004 ఎన్నికల్లో పోటీ చేసి 2009 కల్లా ఎక్కడో అర్థం కూడా కాకుండా ఆకాశంలో ఎదిగిపోయిన కుటుంబం కానే కాదు 90 కోట్లు పెట్టి ఈ రోజు కూడా మార్కెట్ క్యాప్కు 2500 కోట్సే 90 కోట్లు పెట్టిన కంటే దాదాపు మోర్ దాన్ 25-30 ఇయర్స్ అవుతుంటే కూడా ఈరోజు కూడా హెరిటేజ్ అంతే ఉంది మీ మారి కోట్ల కంపెనీలు కొన్ని 100 కంపెనీలు లేవు అక్కడ 2004 ఇల్లు బంజారాహిల్స్లో ఇల్లు కొదవబెట్టారు రాజశేఖర్ గారు మీరు అన్నా ఇందాక రాజశేఖర్ గారి పాలనలు ఇస్తాను రాజశేఖర్ పాలనలో కొన్ని 100 లొసుగులు చెప్తాను నేను దాన్ని జలయజ్ఞంలో లొసుగులు చాలా ఉన్నాయి 100 లొసుగులు ఉన్నాయి పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అని మనం పాత ఇది ఉంది కదా అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏమంటారు ఆ పోయిన వాళ్ళందరినీ ఇంకా మనం వదిలేస్తాం వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే ఒక మంచి దీంతో మాత్రమే రాజశేఖర్ గురించి మేము అయిపోయింది ఆయన వెళ్ళిపోయాడు ఇంకా ఆయన గురించి మాట్లాడి తెస్తూ ఉన్నాం అంతేగాని 2004-09 చాలా రామరాజ్యం నడిచింది దాని ధర్మం 4 పాదాలు 7 పాదాలు పడుకొని నడిచారు అప్పుడు కొన్ని 100 కోట్లు ఉన్నారు అప్పుడే 1 లక్ష కోట్లు వచ్చింది మర్చిపోతే ఎట్లా మనం అప్పుడే 40 లక్షలు మైనస్ నుంచి 40 లక్షలు బంజారాహిల్స్లో ఉన్న ఇల్లును కొదవబెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి 2009కి రఘురామ్ సిమెంట్స్ నుంచి భారతీయ సిమెంట్స్ దగ్గర నుంచి రకరకాల ఏందేందో పోనీ సిబిఐ 43,000 కోట్ల మీద కేసు పెట్టిందా లేదా ఆ కేసుని అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు వదిలేస్తే ఆ తర్వాత కోర్ట్స్ అన్ని కాగ్నిజన్స్ లోకి తీసుకున్నాయా లేవా ఇన్ని సంవత్సరాలు ఈడీ కేసులు పెట్టిందా లేదా ఇన్ని సంవత్సరాలు 10-12 సంవత్సరాలు అనుకుంటా 12 సంవత్సరాల పాటు ఈ కేసులన్నింటిని ఒక్క కేసు కూడా వదలకుండా 12 FIR లో ఉన్న 35-34 కేసులు ఈ కేసులన్నీ ఈ రోజు కూడా ఏ ఒక్క కేసు కూడా కాగ్నిజన్స్లోకి తీసుకోకుండా ఉండలేదు కోర్టు ప్రతి దీంట్లో ఆధారాలు ఉన్నాయని చెప్పి తీసుకుంది సరే మన ఏమంటారు భారతీయ కోర్టులో 2024 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ కూడా రెడీ అవుతోంది అటు పవన్ కళ్యాణ్ జనసేన రెడీ అవుతోంది ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రెడీ అవుతోంది ఇంకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వెనకాలే వెళ్తుందా సార్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ టీడీపీ తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 75 ఏళ్ళు వస్తున్నాయని సార్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వెన్ హీ వాంట్స్ టు లీవ్ దిస్ ఇంకెవరు నెక్స్ట్ అనేది వాళ్ళు లేరా పార్టీకి సార్ ఒకటి ఇప్పుడు మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఒకప్పుడు కాంగ్రెస్ ఎక్కువ అదే ఒకప్పుడు కాంగ్రెస్లో చెప్పేవాళ్ళు కదా అట్లా మా దీంట్లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎవరైనా ఏమన్నా మాట్లాడుకోవచ్చు నేను ఇంత ఓపెన్ గా మీరే చూడాలి నేను ఇంత ఓపెన్ గా ఇన్ని విషయాల గురించి మాట్లాడుతాను అంటే నాకెంతో స్వాతంత్రం ఉండాలి పార్టీలో చూడండి నేను ఒక ఒక స్పోక్స్ పర్సన్గా పార్టీ లైన్కి
నేను ఎప్పుడు పొరపాటున గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను మిమ్మల్ని నన్ను మన చాలా సంవత్సరాలు చూస్తున్నా నేను ఎప్పుడు పార్టీ లైన్ కి వ్యతిరేకంగా పొరపాటున ఉడిపోను ఒకవేళ తప్పైతే ఇంటర్నల్ గా నేను దిస్ ఇస్ నాట్ ది వే మనం ఈ తప్పు పోవడం చాలా సార్లు వాదించాను నేను అడిగినట్లేమా స్ట్రైట్ కోసం నేను చెప్తాను ఆయన తప్పితే ఇంకా పార్టీలో ఎవరు కనిపించట్లేదా అట్టే లేదండి ఇప్పుడు యోగలం గురించి మీరు మాట్లాడారు ఓకే యోగలం గురించి లోకేష్ గత ఇందాక మీరు అన్నప్పుడు ఒక మాట యోగలం దెబ్బతిన్నది యోగలం అదేంది చిత్తూరు జిల్లాలో స్టూళ్ళు కూడా వేసుకునేల నేను అల్ల నేను చెప్తాను స్టూళ్ళు కూడా వేసుకునే మమ్మల్ని యోగలం దెబ్బతిన్నల్ల అదే యోగలం వెళ్తుంది ఇటు పక్కన అటు పక్కన వారాయి వస్తుంది నేను దాని యావ చెప్పా మేము రాజకీయ పార్టీ ఉన్నాం సో అంత అణిచి వేసినా కూడా అంటే నా పాయింట్ ఏంటంటే యోగలాన్ని ఎంత అణిచి వేయాలో పోలీసులు మమ్మల్ని మైకు లాగేసుకున్నారు మైకు ఈ ఏమంటారు మీడియా వ్యాన్స్ లాగేసుకున్నారు సో ఏది ఉండాలి స్టూళ్ళు వేసుకొని మాట్లాడాలి ఇలా లోకేష్ మంచి హైటే నా అంత హైటే ఉంటాడు 5'11" అనుకుంటాను అంత హైటు ఆర్ ఈవెన్ 6 అడుగుడుగా సో 6 అడుగుల్లో ఉన్న వ్యక్తి ఇంకా ఇంకొద్ది స్టూల్ వేసుకుంటే ఇంకొద్ది ఎక్కువ మంది కనిపిస్తా అంటే కూడా మీరు భయపడిపోయి సిఐలు డిఎస్పీలు వచ్చి స్టూల్ లాగేసుకునే అంత అణిచివేతకు ఉన్న నేపథ్యంలో కూడా యోగలం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఓకే మీరు అన్నారు కందుకూరులో లేదు కందుకూరు వ్యవహారం కరెక్ట్ గుంటూరు 45 ఏళ్ళ సారీ 43 ఏళ్ళ మా పార్టీ చరిత్రలో 42-43 నడుస్తుంది ఎప్పుడు ఇంతవరకు కాలం కానీ మీరు మమ్మల్ని ఆ మాట అనే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మా మాట ఆ మాట మా మీద వేసే ముందు ఒక సంవత్సరం క్రితం కుప్పంలో ఆయన సభలో ఇద్దరు ఎలా చనిపోయారు లిస్ట్ ఉంది మా దగ్గర పెద్ద లిస్ట్ పెట్టాము అప్పట్లో ఎవరెవరు ఏ దీంట్లో ఎక్కడెక్కడ ఎంతమంది చనిపోయారు వెరీ వెరీ తప్పు మేము చెప్తున్నాం ఒకటి జరగకూడదు జరగగానే గవర్నమెంట్ ఇప్పటిదాకా వాళ్ళని ఏం పట్టించుకోవాలి కానీ మేము పోయి ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చాం 25 లాక్స్ ఇచ్చాం ఇంకా ఒక ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వేరే ఆ కాన్స్టిట్యూన్సీ కాదు వేరే జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర జరిగినప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరగల ఒకటో రెండో జరిగి ఉంటాయి కుప్పంలో ఇంత దారుణంగా ఎక్కడ జరగదు అదే కుప్పంలో జరిగింది ఇప్పుడు మమ్మల్ని మీరు మీడియా యావా మీడియాలో మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అనపర్తి సభకు పోతే కరెంట్ ఆపేసేది ఏందండి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అరే విజయ్ కుమార్ టీడీపీ కదా ఎట్లా బయట వచ్చి లైన్మెన్ కరెంట్ ఆపేస్తే ఎట్లా సో అసలే అసలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక చోటకు సభలను పెట్టడానికి పోతుంటే అక్కడ లైట్లా పేస్తే డైవర్ట్ అవుతున్నాం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కాదనంటే పరిస్థితి ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయనక ఇంకా నాకు చాలు అన్నంత వరకు ఆయనే ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటారు ఆయన హీఈస్ కంప్లీట్లీ ఫిట్ హీఈస్ మెంటలీ ఫిజికలీ ది ఫిట్టెస్ట్ మ్యాన్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ పొలిటీషియన్స్ ఇన్ ది కంట్రీ రైట్ నౌ ఎలా చెప్తారు సార్ ఖచ్చితంగా ఎందుకంటే మీరే అన్నారు మొన్న ఈ మధ్య సభలో చాలా ఆయన ఒకటి కనాల్సింది పోయి ఇంకోటి అంటాం సార్ మాట తడబడ్డం అనే ఒక చిన్న విషయంలో లోకేష్ ని రోజా గారు ఎంత చేశారు అదే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన ముసలాయన ముసలాయన అంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అదే నేను చెప్తాను 1 81 అనేది నిన్న పొద్దున ఈమెయిల్లు ఈమాట్లు అని నిన్న పొద్దునే మనం ఇవాళ మాట్లాడుకుని నిన్న పొద్దునే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన ఆయన బ్రహ్మాండ చదువుకున్న ఆయన ఆయన మాటల గురించి బాగానే ఉంటుంది మీరే అన్నారు ఇప్పుడు బట్ పాలన రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి మీరు అంటున్న విజన్ 2047 అక్కడ కనిపించాలంటే చంద్రబాబు అధికారంలోకి వస్తే 2047 కనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారిని మనకు వ్యతిరేకత ఉండొచ్చు లేకపోతే ఇష్టం ఉండొచ్చు పీపుల్ మే ఇగ్నోర్ హిమ్ పీపుల్ మే లవ్ హిమ్ సారీ నేను పొరపాటును కూడా తక్కువ చేయలేదు సార్ చంద్రబాబు గారు కాదు అని అనుకుంటే గనక ఎవరు నెక్స్ట్ సార్ అది లేదు నారా లోకేష్ ఈజ్ ది జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హీ ఈజ్ నెంబర్ 2 ఇన్ ది పార్టీ దీనికి మీరు తప్పనిపించినా కరెక్ట్ అనిపించినా మీరు ఒప్పుకున్నా ప్రజలు యాక్సెప్ట్ చేశారు 9 నెలల పాటు ఆయన మంగళగిరి నియోజకవర్గంలోనే గెలవలేదు ఎందుకు గెలవలేదు మీరు అన్నారు కదా ఏదో మేమేదో పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలవలేదు
పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి అంత వేవ్ అన్నారు కదా మీరు ఇంత పెద్ద వేవ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు దాదాపు 13,000 కోట్ల ఓట్లు ఆయన తెచ్చుకున్న నేపథ్యంలో కూడా మేము ఓడిపోయింది 5,000 ఓట్లతో మాత్రమే సో నారా లోకేష్ ఎందుకంటే ఐ వాస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యు మీరు అంత ఇదిగా అడిగారు కాబట్టి చెప్పేస్తున్నాను నారా లోకేష్ ఈజ్ సపోజ్ టు బి ది పర్సన్ హూ ఇస్ లీడింగ్ మీరు ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే చంద్రబాబు గారు జైల్లో అన్ఫార్చునేట్లీ వెళ్ళిన తర్వాత నేను ఇంకా వస్తాను సార్ నేను ఇంకా పూర్తి చేయాలి నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో టీడీపీ సపోర్ట్ తో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు సార్ ఎవరెవరి ఊహలు ఆశలు వాళ్ళకు ఉండొచ్చు నేను జనసేనని ఒక సర్వసత్తాక స్వతంత్ర పార్టీగానే తెలుగుదేశం పార్టీ ఓడిగా చెప్తారా లేకపోతే మీ ఓడిగా చెప్తారా సార్ నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను 2024 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజు పెట్టుకోండి ఇవాళ సాయం సంధ్యవేళ మనం మాట్లాడుతున్నాము సో చంద్రబాబు నాయుడు గారు ఇస్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2024 ఎప్పుడు ఎలక్షన్ జరిగితే ముందస్తుగా వస్తే ముందస్తుగా లేదంటే ఏప్రిల్ మేలో ఎప్పుడు జరిగితే అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటండి దీని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటండి కాన్ఫిడెన్స్ ఇది దిస్ ఇస్ యాక్చువల్లీ అ కాన్ఫిడెన్స్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ లాస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్ గత 4 సంవత్సరాలుగా మనం పడిన బాధలు జనాలు ఎట్లున్నారంటే మీరు ఒకసారి ఫీల్లోకి బాగా మీరు కానీ పూర్తిపోయి చూస్తే కనపడితే రెక్కేసేలాగా ఉన్నారన్నమాట ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ముఖ్యమంత్రి అంత వ్యక్తి ఎప్పుడు చుట్టుపక్కల పరదా లేకుండా ఆయన పోలేకుండా ఉన్నారంటే ఆయనకు భయం ఎప్పుడు కూడా నిన్న సభలో చూడండి ఎప్పుడైనా ఆయన పరదా లేకుండా పోయిన ఒక్క సభ నాకు చూపింది గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు పరదా లేకుండా పోయిన ఒక్క సభ ఒకే ఒక్క సభ చూస్తే నేను ఇక మాట్లాడను అంతటి దీంట్లో ఉన్న ఆయన ఎంత చార్జర్గా ఉన్నారంటే పీపుల్ దే ఆర్ రియలీ వస్తే ఓటేసేస్తామని మీరు మొన్నటి మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గమనించలేదు అది అనొచ్చు ఇవన్నీ ఇది మాత్రం వేరే ఆయన చెప్పారు సజల గారు మా ఓటర్లు వేరే అని అట్లా నేను మన ఎక్కడ చూసాను నేను సీమెన్స్ అట్టించిన మా సీమెన్స్ వేరే లే అంటారు ఆయన పెద్దానికి మా వాళ్ళు వేరే అంటారు సో ఓడిపోయిన తర్వాత డౌట్ లేదు సార్ ఖచ్చితంగా నారా లోకేష్ ఈజ్ నెంబర్ 2 ఇన్ ది పార్టీ యాజ్ ఆఫ్ నౌ అండ్ చంద్రబాబు నాయుడు గారు విల్ బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము ఎవరితో పొట్టు పెట్టుకున్నా మీరు అనుకోవటం కాదు నేను అనేది ఒకటి మీరు పార్టీలో ఉన్న అచ్చెన్నాయుడు లాంటి సీనియర్లు రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళ సీనియర్లు రామ్మోహన్ నాయుడు గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళ సీనియర్లు బోల్డ్ంత మంది ఉన్నారు వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారా చంద్రబాబు గారిని కాదని సార్ ఒక మాట చెప్పండి ఏంటాను కాదంటారా అసలు ఓకే అంటారు వాళ్ళు అదే అదే ఐ టెల్ దాం సార్ నారా లోకేష్ ఆఫ్టర్ ది ఆఫ్టర్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆఫ్ చంద్రబాబు గారు బీయింగ్ రిమాండెడ్ హీ హాజ్ టేకన్ ది రైన్స్ ఆఫ్ ది పార్టీ విత్ బోత్ హ్యాండ్స్ హీ హాజ్ టేకన్ ది రైన్స్ ఆఫ్ ది పార్టీ విత్ బోత్ హ్యాండ్స్ హీ హాజ్ గాన్ టు ఢిల్లీ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ టీడీపీ సో ఖచ్చితంగా ఢిల్లీ కూడా సరిగ్గా మీడియా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు ఆయన అరుణ్ గోస్వామి లాంటి వాడిని మీరే చూసిండాలి ఒకప్పుడు నారా లోకేష్ సరిగా మాట్లాడలేదు చెప్పండి నేనేమి ఇంటెన్షనల్ గా ఎవరిని యాజ్ ఎ పొలిటీషియన్ సీనియర్ పొలిటీషియన్ ఆఫ్ ది పార్టీ ఇప్పుడు మీరు మీరు కూడా దాదాపుగా 15 అయిపోయినాయి కదా సో ఒక పొలిటీషియన్ ఆఫ్ ది పార్టీగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే చంద్రబాబు గారికి సరితూకగలడా ఒక మనిషి పార్టీలో సరితూగలడా అని ఆలోచన ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సరితూగలడా అని చెప్పి ఇప్పుడు ఆలోచించడానికి లేదు అక్కడ పరిస్థితి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఆయనకి సంబంధించి ఆయనకి సరిదూకడానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవుతారు ఆయన 2040 వరకు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి పార్టీలో అందరూ కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ఆయనకి తగ్గట్టు ఏజ్ ఫ్యాక్టర్స్ నేను ఏజ్ ఫ్యాక్టర్స్ మాట్లాడుతున్నాను ఆయన మరుసటిసారి ముఖ్యమంత్రి అవుతారు అని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే వాళ్ళ పట్ల వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఊహలు అది దానికి మేము వీఆర్ నాట్ అట్ల కన్సర్న్ బట్ నేను స్పష్టంగా చెప్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు విల్ బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ దిస్ స్టేట్ ఇన్ 2024 ఆయన అప్పటి నుంచి ఎప్పటిదాకా ఆయన శరీరం సహకరిస్తే ఎవ్రీథింగ్ ఇస్ వెన్ ఎవర్ హీ ఫీల్స్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ పర్సన్ హూ హాజ్
అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ పూర్తిగా ఉన్నాయి. ఆయన ఇస్ ఎన్ ఎంటైర్ థింగ్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఆయన ఎప్పటిదాకా ముఖ్యమంత్రిగా ఉండగలిగితే అప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత మా పార్టీలో కూర్చొని మేము డిసిషన్ తీసుకుంటాం. ఒకటి సార్, ఒకటి సార్, ఇప్పటికి రాజధాని లేంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదుగా. రాజధాని ముందే చెప్పారు రాజధాని లేదు, రాజధాని ప్రమాణంగా ఉంది. ఆ రాజధానిని నాశనం చేశారు. ముక్కలు ముక్కలు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఒక మీరు అనుకున్నట్టుగా దశ దిశ ఇవ్వగల నేత సీనియర్ నాయకుడు కావాలని అందరూ కోరుకుంటారు. నేను దాంట్లో దాన్ని నేను విభేదించట్లా. జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి ముఖ్యమంత్రిగా నేను అనుకోవట్లేదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేనేం అంటలేదు ఆ మాట కూడా. నేను చంద్రబాబు నాయుడు గారు కావాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలి అని నేను కోరుకోవట్లా. కానీ ఎవరైనా సరే రాష్ట్ర పురోభివృద్ధికి పాటుపడే వాళ్ళు ముందుకు రావాలి. సో సీనియర్లు అయితే కనుక నిజంగా దానికి ముందుకు వేస్తారు, ఆ అడుగులు వేస్తారు. కానీ దాంట్లో కూడా ఇంకొకటి పాయింట్ యాడ్ చేస్తాను. దాంట్లో కూడా ఎంతవరకు ఇప్పుడు 2014 నుంచి 19 వరకు పాలన సాగించడం వేరు, 5 ఏళ్ల గ్యాప్ వచ్చిన తర్వాత ఈ రకమైన టర్మాయిల్ సిచ్యువేషన్స్ని అన్ని ఫేస్ చేసిన తర్వాత 2024 మళ్ళీ అధికారంలోకి వస్తే అదే టైప్ ఆఫ్ మెంటాలిటీ నడుస్తుందా లేదా, అదే రకమైన దృక్పథం ముందుకెళ్తుందా లేదా. ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి ఏంటో మీరు మీ మాటల్లో మీరు చెప్పేస్తూ ఉంటారు, సో అందరికీ తెలుసు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఈయన ఎంతవరకు మళ్ళీ పైకి తీసుకురాగలరు అనేది అందరూ ఆలోచించే అంశం. దాని గురించే ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైనా ఆలోచించే దాని గురించి, నా రాష్ట్రం ఇట్లా పాడైపోతుందా, నా రాష్ట్రం ఇలా రెండు పార్టీల మధ్య నలిగిపోతుందా, ఇప్పుడు మూడో పార్టీ కూడా చేరింది, ఈ మూడు పార్టీల మధ్య నలిగిపోతుందని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆవేదన చెందే సమయం ఇది. ఓకే, సో అలాంటి టైంలో సో మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా అటు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా రాష్ట్రానికి ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా రాబోయే చేసేది ఏంటి? 2 నిమిషాలు టైం ఇస్తే చెప్పండి. మీ మాటల్లో మీరే చెప్పారు ఈ రోజు రాష్ట్రం యొక్క అధోగతి ఎంత అనలేదు అనకుండానే. అదే రాష్ట్రం ఎంత అధ్వానంగా ఉంది అనే విషయం చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో ఈ అవును ఇప్పుడు సింపుల్ సార్, రాష్ట్రం లోపలికి పెట్టుబడులు వచ్చాయా మన రాష్ట్రానికి, రాజధాని లేదన్న విషయం అందరికీ తెలుసు. రాజధాని కాదు, నేను ఇంకా మాట, పెట్టుబడులు వచ్చాయా. మనం ఇంతకుముందు 3వ స్థానంలో ఉండేవాళ్ళం 2019 దాకా, ఈరోజు 13వ స్థానంలోకి వచ్చాం. మొత్తం 5 4.5 సంవత్సరంలో 1546 కోట్లు వచ్చాయి. అదే 14 to 19 అప్పటి వాల్యూలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అది ఒక వారం క్రితం పేపర్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లెక్కలు ఇవన్నీ, ఏ స్టేట్ ఎంత వచ్చాయని చెప్పి నేను కాదు ఇచ్చింది. నేను అందుకే ఎఫ్డీఐని తీసుకున్నా, ఇంకేం తీసుకోవాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చిన లెక్కలు అవి అన్ని పేపర్లు. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని లెక్కలు ఆ లెక్కలు వేయడం మా వల్ల కాదు. ఒక మాట చెప్తాను, ఈ 4.5 సంవత్సరాల్లో మీరు తెచ్చిన ఇండస్ట్రీ ఒక్కటి చూపిన ఒక్కటి మచ్చుకు ఒక్కటి మీరు అంటే ఇన్ ది సెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇండస్ట్రీలు తెచ్చారండి. అసెంబ్లీలో మామిడి తొక్కుల ఇది పెట్టాము, దాన్ని కరేపాకు ఫ్యాక్టరీ ఎంఓఏ చేసుకున్నాము అని చెప్పే ఇండస్ట్రీస్ మినిస్టర్ మనకు ఉన్నప్పుడు మేము తెచ్చిన హెచ్సిఎల్లు, మేము తెచ్చిన అశోక్ లేలాండు, మేము తెచ్చిన కియా మోటార్స్, మేము ఒప్పందం చేసుకున్న అదాని, మేము ఒప్పందం చేసుకున్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ను, మేము వర్షాలు అన్ని మీరే చెప్పేసి తెచ్చాను, మేము చేసింది కాదని అంటే మీరు చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, కియా మోటార్స్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అంటే అప్పుడు వాళ్ళు ఎవరో ఒక ఆయన మాట్లాడుకునే వాళ్ళంట, ఈయన అప్పుడిప్పుడు విన్నారంట, ఆయన బాత్రూమ్ దగ్గర వచ్చినప్పుడు వాష్రూమ్ దగ్గర విన్నారంట. ఆ టైప్లో మాట్లాడితే అర్థంపడుతూ ఉండాలి మనం మాట్లాడడానికి. కియా మోటార్స్ తెచ్చింది ఎవరు, పోనీ ఎస్సీఎల్ తెచ్చింది ఎవరు, అశోక్ లేలాండ్ తెచ్చింది ఎవరు, ఇంకా వర్ష చెప్పుకుండా పోవచ్చు. ఇంకా అక్కడితో వస్తాను, లూలూని పొంగుటింది ఎవరు, ఇంత తెచ్చింది ఎవరు చెప్పాను, లూలూని పొంగుటింది ఎవరు, జోహోని పొంగుటింది ఎవరు, వరుస చెప్పుకుంటూ అవి రాష్ట్రంలోకి వస్తున్నాయన్న విషయం ఎవరికి తెలుసు? ఎవరికి తెలిసింది? పరిశ్రమ శాఖలో ఉన్నాయి, పరిశ్రమ శాఖలో ఉన్నాయి, ఎంఓఏలు కుదుర్చుకున్నారు. రాగానే ఒక మాట చెప్తాను పోనీ, మీరు రాగానే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి, సోలార్ ఒప్పందాలని ఇప్పుడు అజయ్ కల్లామ్ రెడ్డి గారు పెద్ద సబ్ పెట్టి సోలార్ ఒప్పందాలని తప్పు దాందు మేమైతే ఇంకా తక్కువ చూడవాలో అది ఇది అని ఎగిన్నారు. తర్వాత ఏమైంది, ఆ యొక్క దీనికి సపోర్ట్ చేసిన సాఫ్ట్ బ్యాంక్ ఫ్రమ్ జపాన్ వాళ్ళు పోయి ప్రైమ్ మినిస్టర్కి అంబాసిడర్ యాజ్ రిపోర్టెడ్, జపాన్ అంబాసిడర్ యాజ్ రిపోర్టెడ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆ తర్వాత వాళ్ళు పోయి కోర్టులో వేశారు, కోర్టు మొత్తం కొట్టేసింది. అవునండి, వెయిట్ చేయండి, కోర్టు మొత్తం కొట్టేసింది, వాళ్ళతో ఒప్పందం కూర్చుకోండి, వాళ్ళు ఆడి చేసుకున్నా అన్నారు. కానీ
కొత్తగా కుదుర్చుకున్న ఒప్పందాలు అంతకంటే తక్కువ కుదుర్చుకోవాలి కదా, మాది ఎక్కువ అని చెప్పారు కదా, అంతకంటే ఎక్కువ కుదుర్చుకున్నారు. మేము 25 ఏళ్ళకి ఎవ్రీ మంత్ 5000 ఏదో ఇస్తామంటే వీళ్ళు మేము 30 ఏళ్ళకి ఇస్తాం లీజు, ఎవ్రీ మంత్ 8000 ఇస్తామని చెప్పి కుదుర్చుకున్నారు. అంటే మేము వచ్చిన జూన్ జూలై మాసంలో అనుకుంటాను ఇట చెప్పి మళ్ళీ మీరు అక్టోబర్కి వచ్చేప్పటికి మాకంటే ఎక్కువ ఇస్తున్నారు. అంటే మీకు ఇంకోటి హామీలు చెప్తాను, పెన్షన్ అన్న ఒక వారంలో నేను దాన్ని సెటిల్ చేస్తానులేనా అన్నాడు. అంటే కనీసమైన హోంవర్క్ చేయలేదు, మీరు హామీలు ఇచ్చినప్పుడు కనీసమైన హోంవర్క్ చేయలేదు. ఇప్పుడు ఆ రోజు అప్పుడు మేము సరిగ్గా ఇట్లా అన్నారు ఎవరు సతీల గారు అవ్వాలి, మేము సరిగా దాన్ని అంచనా వేయలేదు, మన బడ్జెట్ తాలదు మొత్తం ఇవ్వాలంటే అన్నమాట. అంటే ఎంత ఘోరంగా హామీ ఇచ్చాలి చూడండి, రాష్ట్రంలో మద్య నిషేధం దశల వారీగా చేసేస్తా అన్నారు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు అంటే మీ యొక్క బడ్జెట్లో మీ యొక్క స్టేట్ ఓన్ రెవెన్యూ 116,000 కోట్లు ఇస్తే 4వ వంతు మద్యం ద్వారా వస్తుంది. మాకు అంత రాలేదప్పుడు 5,000 కోట్లు కూడా వస్తావాలి మాకు. నేను వరుసగా చెప్పుకుంటూ పోతే మీరు అన్నారు ఏం చేస్తారని, ఇవంతా మార్పు చేయడం అనేది మీరు చెప్పినట్టు చాలా కష్టం. అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత నేను అలా మాట మీరు మళ్ళీ దాన్ని రిట్రీట్ చేయొద్దు, అదే పరిస్థితి. సో పెట్టుబడులు పెట్టడానికి భయపడే స్థితి ఇవాళ ఉన్న నేపథ్యం. మొన్న వైజాగ్ లో జరిగిన సదస్సు ద్వారా 8,000 కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారనే నీకు ఐడియా ఉంటుంది? నేను ఒకసారి చెప్పాను, ఇప్పటి వరకు ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందనే విషయం దేన్ని పోర్ట్కి సరే మీరు టూ అన్నారు కదా, నేను ఒక్కొక్క దాని జవాబు చెప్తాను. ఫస్ట్ అనేది వైజాగ్ ఒప్పందాలు 11 లక్షల చేంజ్ కోట్ల 13 లక్షలు ఓకే 13 లక్షలు, దాంట్లో 8,73,000 కోట్లు అనుకుంటాను సోలార్ ఒప్పందాలే. సో ఈ సోలార్ ఒప్పందాలన్నింటికీ ఆయన కనుక ల్యాండ్ ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత అర్ధరహితంగా అవగాహన రాహిత్యంతో ఒప్పందాలు కూర్చుకుంటారంటే ఎట్లా జరిగే కాదు కాబట్టి కూర్చుకున్నారు. వాళ్ళు చెప్పిన ఆ యొక్క 873,000 కోట్ల రూపాయలు తగిన ల్యాండ్ ఇవ్వాలంటే నల్లమల అడవుల్ని కొట్టేసి కానీ అంత ల్యాండ్ లేదు, నల్లమల అడవుల్ని క్లీన్ చేస్తే అప్పుడు వస్తుంది అంత ల్యాండ్ గురించి. దాని గురించి ఎంత తక్కువ మాత్రం ఎంత మంచిది. ఇప్పుడు ఇండియాలో అరవిందో శరచందారెడ్డిని అక్కడ తీసిపోయి అక్కడ ఒప్పందం కూర్చుకునేది, ఇక్కడి నుంచి అదాని వాళ్ళని అక్కడ తీసిపోయి అక్కడ ఒప్పందం ఇక్కడ చూసుకోకుండా మన ఇద్దరం ఈ ఊర్లో ఉంటే ఇక్కడ ఇంటర్వ్యూ చేసుకోవాలన్నా, ఈ మన ఇద్దరం పోయి వేరే స్టేట్లో పోయి చేసుకున్నాం ఇంటర్వ్యూ, మన ఇద్దరం ఇదే ఊళ్ళో ఉన్నాం కాబట్టి ఇదే ఊళ్ళో చేసుకోవాలి. అంతేకాని మన ఇద్దరం బెంగళూరుకో ఏమైనా కర్ణాటక పోయి ఇంటర్వ్యూ చేసుకుంటే ఎంత బుద్ధిలంతంగా ఉంటుంది, అట్లే ఉంది ఇది. ఈయన ఇక్కడి నుంచి దావోస్కి వెళ్ళి అక్కడ ఒప్పందం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ పత్రికా సమావేశం పెట్టి మేము ఒప్పందం చేసుకుంటే మీ ఇంట్లో వాడు అరవిందో మీ ఇంట్లో వాడు మీ యొక్క బినామీ ఖచ్చితంగా మీ యొక్క బినామీ సిద్ధి సాయి కదా. అవును సిద్ధి సాయి ఇండోసోలు మీరు చెప్పిన సోలార్ ఒప్పందాలు దీంతో కూర్చుకున్న వాళ్ళు 75,000 ఎకరాలు ఇండోసోల్ అనే కంపెనీకి ఇచ్చారు. అది ఎప్పుడు పెట్టారు తెలుసా, 2022 ఫిబ్రవరి 8వ తేదీ కంపెనీ పెడతారంట. వాళ్ళకి 3వ తేదీ 2వ తేదీ 35,000 ఎకరాలు ఒక ప్రాజెక్టు, ఇంకొక 20,000 ఒక ప్రాజెక్టు. వాళ్ళ నాన్న పేరుతో ఉండే సిద్ధి సాయి అబ్బా కొడుకులు మళ్ళీ ఇక్కడ వాళ్ళ నాన్న పేరుతో ఉన్న సిద్ధి సాయికి 9,000 కోట్లు 9,000 ఎకరాలు అరబిందో వాళ్ళకి 5,000 ఎకరాలు ఇవన్నీ ఎమ్మోయులు సార్, వాళ్ళు కూర్చుకునే ఎమ్మోయులు, నేనేం చెప్పట్లేదు. మీరు కావాలంటే నెట్లో కొట్టినా వస్తాయి ఇవన్నీ. సో అరవిందో రియాలిటీకి ఎవరైతే సత్యనారాయణ గారు జైల్లో నుంచి వచ్చి పాపం అర్జెంట్గా ఆయన పాపం ఏం పనుల కలిగి ఉన్నా అని చెప్పి ఎదుటి పార్టీ మీద రాయడానికి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా పూర్తి చేస్తున్నారు. కడపలో ఆయనకి ఇవ్వాల్సిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది, ఆల్రెడీ దానికి తగిన జీవోలు కూడా వచ్చేసాయి, ఏం కొత్త ఏం కాదు. ఓకే మనం కొంచెం పక్కకు వచ్చి 2024 ఎన్నికల్లో టీడీపీ ఎన్ని గెలుస్తుంది? ఎగ్జాక్ట్లీ జనసేన బీజేపీ, నేను బీజేపీని కూడా కలుపుతున్నాను అనుకోండి, ఎందుకంటే రాబోయే రోజుల్లో కలిసేది బీజేపీనే మీతో పాటు. సార్ ఎలక్షన్లో మీరు కాదన్న ఒక మాట చెప్తాను, లోకేష్ మొన్న ఒక 3 రోజుల క్రితం ఏదో ఇంగ్లీష్ ఛానల్లో చెప్పారు, ఇండియా టుడేనో లేకపోతే రిపబ్లిక్ ఎక్కడో దాంట్లో, జగన్ వ్యతిరేకులతో ఎవరితో అయినా మేము కలుస్తాము. అదే సో ఇఫ్ బీజేపీ ఇందాక నేను చెప్పేట్టు రాష్ట్రంలోని విద్యార్థులకి ఎక్కడ పోయి ఉద్యోగాలు తెచ్చుకోవాలి లేదు, వస్తే హైదరాబాద్ అవ్వాలి, బెంగళూరు చెన్నై పోవాలి, మన రాష్ట్రంలో ఏమి దిక్కులేదు. నాడు నేడు లాంటి పథకాలు మీరు మీరు అన్న పేరు నాడు నేడు 4,300 కోట్ల రూపాయలు 4,300 కోట్ల రూపాయలు 4,300 కోట్ల రూపాయలు
అంచనాలు కానీ కేటాయింపులు చేసింది 18 కోట్ల రూపాయలే దాంట్లో అన్ని మన స్కూటంతిలే అన్ని మన వైకాపా వాళ్ళే ఎంత గౌరవంగా నడుస్తున్నాయి సార్ షోకేస్ చేయడానికి అక్కడక్కడ ఒక 10 అంటే మా దింటి జరిగిన కొన్ని వందలు నేను చూపించను రాంగానే స్కూళ్ళకు బ్లూ రంగు ఆఫీస్ బ్లూ రంగు చేసి తీసారుగా మీరు ఉద్దనారు గౌరవం చేశారు తీసారు అయిపోయింది సార్ 18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అయిపోయింది 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత చెప్పండి ఎవరు సమ్మది एवर सम्मति मेम टिटको इंडल कटते दाखिल रंगुलेस्तारा बुरा का टिटको इंडल लवाले दिन चूड़ू टाइल्सा निजा मम्मेलेंटे टाइल्स मैं ग्रानेट वैसे सतोष अब ग्रानेट वैसा दिन पारक कटो मे पारक इतनी चपनी अंत का मेम दाखिल मूल वैट पेट वस्ते अंत मेमेको कूदा చూడండి పార్టీలకు ఎంత కేడలో మామూలు విజయకుమార్ గారు ఒకటి ఇంకొకటి చెప్తా నేనే ప్రజలు చూడాలి అది గమనించాలి ఒకటి మీరు అధికారంలో లేకపోతే తట్టుకోలేరు ఎందుకు సార్ ఇప్పుడు తట్టుకోలేరు రాజకీయ పార్టీగా నేను అధికారంలో చేయగలను నేను అధికారం లేకపోతే ఇప్పుడు అధికారం లేం మేము ఒక పక్క పార్టీని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాం ఏం చేయాలంటే అధికారంలో రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలనుకోవడం ధర్మబద్ధం ఎందుకంటే అధికారంలో ఉంటేనే ఏమన్నా విధానాలు చేయగలం అన్ని పార్టీలు అధికారంలో ఉండలేవుగా ఒక మాట అందరికి ఇవ్వరుగా అధికారం ఎగ్జాక్ట్లీ మీరు బాగా చెప్పారు ఇవ్వరుగా అధికారం బాగా చెప్పారు ఇందాక నేను అన్నాను ఈ రాష్ట్రంలో 2024లో రాబోయేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎందుకన్నా అంటే అందరికీ రావు ఈసారి ఒకరికో ఇద్దరికో వస్తాయి అంతే ఆ ఇద్దరికు లేదు కదా మేము వి ఆర్ గోయింగ్ టు ఫామ్ ది గవర్నమెంట్ మేబీ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ సమ్ అదర్ లైక్ మైండెడ్ పార్టీస్ అంతేగాని ఫామ్ చేయబోయేది మేమే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం ఎంత లెవెల్కి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాట వాస్తవం ఏంటంటే ఒకవేళ మేము వచ్చినా కూడా ఇమిడియట్గా దీన్ని మేము 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ మార్చలేము ఎందుకంటే ఇవాళ ఇంతమంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు అమరావతిలో 3 ప్రఖ్యాతమైన ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టారు ఎస్ఆర్ఎం విఐటి సార్ రోడ్లు లేవా మనం రోడ్లు లేవా అంత పెద్ద కాలేజీలు వాళ్ళు కట్టినప్పుడు అంతమంది విద్యార్థులు పోతున్నప్పుడు మా తమ్ముడు కొడుకు విఐటిలో దానేమో చదివేవాడు మన దాకా రోడ్డు ఉండేది నేనే చాలాసార్లు డ్రాప్ చేసినవాడిని ఘోరమైన రోడ్డు ఉండేది అమృత బెంగళూరులో అమృత ఎంత బాగుంటుంది కోయంబత్తూరులో కానీ ఆ ఎస్ఆర్ఎం చెన్నైలో కానీ ఏదేమైనా వెల్లుల్లో కానీ మీ రాజకీయాల కోసం మీ రాజకీయాల కోసం మా రాజకీయాల వైసీపీ రాజకీయాల కోసం ఆంధ్రప్రదేశ్ ని వైసీపీ రాజకీయాల కోసం మీరు డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నారు 2014 నుంచి 19 వరకు మీరేం చేశారు 19 నుంచి 24 వరకు వాళ్ళు చేశారు మీరేం మాట్లాడతారు మేము ఒక కొత్త రాజధానిని కట్టడం ప్రారంభించాం కొత్త రాజధాని అవదేమో కొత్త రాజధాని 3 లక్షల కోట్లు అవునండి దుష్టు 3 లక్షలు ఎవరు చెప్పారు 3 లక్షల కోట్లని నాకు మాట చెప్పారు మీరు మా చెప్పారు కాబట్టి నేను మాట చెప్పాలి 93 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి 1/2 ఎకరం నుంచి 4 ఎకరాల దాకా మేము ఇవ్వడం జరిగింది ఒక బాగా అండి ఒకసారి 93 కేంద్ర ప్రభుత్వ సంస్థలు సో అవన్నీ కట్టబోతాయి కట్టుతున్నాయి కట్టడం ఈ 5 సంవత్సరాల్లో కనీసం సగమైనా కూడా బిల్డింగులు లేకున్నా కూడా ఎంత పెద్ద వచ్చింది అక్కడ మీరు ఒక చిన్న పాపని కసిగా కత్తితో పొడి చంపారు యు హావ్ కిల్డ్ అమరావతి యు హావ్ కిల్డ్ బ్రూటల్లీ మర్డర్డ్ అమరావతి రాష్ట్రానికి ఒక రాజధానిని మీరు కసిగా చంపేసి ఎందుకని ఆయనకే అర్థం కావలేదు 12000 ఎకరాలు మీ చేతిలో పెట్టుకున్నారు కాబట్టి చంపి ఆయనే అర్థం కావలేదు మీరు మీరు పెట్టుకోలా మీరు 4 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం నుంచి మీరు అధికారంలో ఉన్నారు కదా ఎవరి దగ్గర ఏముందో రిజిస్టర్ ఆఫీస్ పోతే వస్తుంది కదా మీరు ఇన్ని కేసులు పెట్టున్నారు కదా ఇప్పుడు ఏదో అర్థం పర్థం లేని కేసులు ఏదో ఏ రకమైన ఎవిడెన్స్ లేకుండా కోర్టులో తెత్త అంటూ మాట్లాడే కేసులు పెట్టారు కదా ఆ కేసులు ఏదో పెట్టండి మీ దగ్గర ఇంత సిఐడి మీరు ఎన్ని చెప్పినా ఆంధ్రప్రదేశ్ ఇస్ ఇన్ ఏ టర్మోయిల్ సిచువేషన్ అండి నేను అనుకుంటా సార్ ఆంధ్రప్రదేశ్ కంటే తెలుగుదేశం పార్టీ ఒక సందిగ్ధ పరిస్థితుల్లో నెవర్ ఐ డోంట్ అగ్రీ విత్ ఐ డోంట్ అగ్రీ అట్ ఆల్ అవునన్న ఐ డోంట్ అగ్రీ అట్ ఆల్ ఎందుకంటే మేము గత మేము ఒక 5 సంవత్సరాల పరిణామాలు చూస్తున్నాం సార్ ఒక పెద్ద శక్తివంతమైన రాక్షసుడు గారితో మేము పోరాడుతున్నాం మా శక్తి అంత గొప్పది ఎన్ని కేసులు పెట్టినా సిఐడి మా మీద ప్రయోగించిన సి మమ్మల్ని రాక్షసత్వంతో ఇన్ని కేసులు పెడుతున్నప్పుడు మేమేం చేయాలి ఇంకా మేము పోరాడుతున్నాం మేము పోరాడకుండా చతికిలు పడిపోతే మీరు మమ్మల్ని నైరాశ్యంలో ఉన్నారనో ఇంకోటనో మీరు సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారనుకోవచ్చు ఈ రోజు కూడా మేము
యువగలం సభ తీసుకొని చంద్రబాబు నాయుడు సభలో లేదు బికాజ్ ఆయన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన పోతే ఆటోమేటిక్గా తండోపుతున్న అందరుగా వస్తారు బట్ లోకేష్ పోయిన దగ్గర కూడా మీరు విజయవాడ కోస్తల్ రాయలసీమ గోదావరి ఎక్కడికి పోయినా కూడా విపరీతంగా వచ్చారు మీరు చివరికి ఏ స్థాయికి వచ్చేసారు మిదిపై నుంచి రాలేస్తున్నారు మీలో కరెక్ట్ గా అంటే నేను ఒకటి ఎందుకు వస్తారు ఇప్పుడు తెలుగుదేశం రాలేసిన అవసరం తెలుగుదేశం పార్టీలో నిజాయితీ ఉంటే మిగతా పార్టీల్లో కూడా నిజాయితీ కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలోనే నిజాయితీ లేకపోతే మిగతా వాళ్ళు నిజాయితీ లేకుండా ఎదుటి పార్టీ వాళ్ళని కూడా మీరు అవినీతి పరులు అని వాళ్ళు అంటారు వాళ్ళట అంటారు సార్ నాకు చెప్ప నేను అదే కదా మీ నిజంగా మమ్మల్ని కాదు కాదు నేను 14 ఏళ్ల సర్వీస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు జగన్ మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట ఫస్ట్ లోన్ చెప్పా 14 ఏళ్ల మోహన్ రెడ్డి గారి మీద వెయిట్ జగన్ మోహన్ రెడ్డి గారి మీద భారత సుప్రీం కోర్టు రాష్ట్ర హైకోర్టు ఎవరు కాదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనం మాట్లాడదాం సుప్రీం కోర్టు ఎవరు చెప్పారు కాదు మనం కేసులు పెట్టాయి ఫేమ్ ఆఫీస్ ఇప్పుడు కేసు ఉన్నప్పుడు 150 సీట్లు ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు అవునండి ఒక ఛాన్స్ ఎందుకు ఇచ్చారు సార్ ఒక ఛాన్స్ ఇవ్వాలని ఏడుస్తున్న వాళ్ళ అమ్మల వాళ్ళ కూతులు వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా అడిగారండి పవన్ కళ్యాణ్ గారు కూడా అడిగారు ఈయన ఆయనకంటే ఈయన అల్లిగా వచ్చినాడు కదా అందుకని రాజశేఖర్ గారు దీన్ని పెడుకుని రకాలుగా వచ్చిండొచ్చు మీరు నిజాయితీ గురించి మాట్లాడినప్పుడు చెప్తున్నాను మేము నిజాయితీ అంటే ఈ రోజు దాకా ఇన్ని సంవత్సరాల్లో మా మీద ఒక్క కేసు అయినా ఉందా ఇంకొకసారి స్టేల్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పటికీ ఇంకొకసారి ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ టు ఆల్ ది పీపుల్ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రోజు నాట్ ఈ రోజు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముందే కనీసం ఒక్క కేసు కూడా లేదు ఎవరు చెప్పుకోకర్లా ఒక్క కేసు కూడా లేదు రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని కేసులు పెట్టారు నన్ను ఏమన్నా చేయగలిగారా ఎవరికైనా పెగ్గలిగారా అవును కరెక్ట్ అన్ని కేసులు కొట్టేశారా అవునా ఈ రోజు ఏ స్టేలు ఏమి లేవు తప్పు లేకుండా కేసు పడుతుందా మరి కోర్టులు పిచ్చివా ఇప్పుడు రాజశేఖర్ గారు రెడ్డి నాయక్ గారు వాళ్ళు వీళ్ళు అప్పుడు 100 కేసు సభాసంఘం 26 సభాసంఘాలు వేశారు ఇవన్నీ లక్ష్మీపార్వతి దగ్గర నుంచి అందరూ మా మీద వేశారు కోర్టులకి అంటారా మన ఇద్దరం మాట ఇద్దరు లోపలికి వస్తారు కదా ఇద్దరిని సో కోర్టులు పిచ్చివి కాదు కదా కోర్టుల్లో వాదోపవాదాలు జరుగుతాయి కదా ఏ మాత్రం మేము తప్పు చేస్తుంటే వీళ్ళంత ఈజీగా మమ్మల్ని వదలరు కదా కదా సో ఇన్ని సంవత్సరాల్లో మా నిజాయితీ ఏంటంటే ఒక్క కేసు ఏం జరిగిందా పోనీ ఈరోజు మీరు మా మీద ఒక కేసు పెట్టారు నిన్నంతా 19వ తేదీ వాదనలు జరిగాయి మీరు ఫాలో అయ్యే ఉంటారు ఇద్దరు లాయర్లు సిద్ధార్థ లూత్రాన్ హరీష్ సాల్వే గడ్డ అంటుంటే ఆపోజిట్ ఉన్న లాయర్లు మీరు మాట్లాడారా ఏమన్నా ఎంతసేపటికి వాళ్ళు మాట్లాడేదండి కేసులో మేము ఇన్వెస్టిగేట్ చేయాలి మీరు వాళ్ళని వదలకండి ఆవు వ్యాసం అంటారే అదే తిప్పి విజయ్ కుమార్ గారు ఫైనల్గా రాబోయే రోజుల్లో జరగబోయేది ఏంటి ఇంకా సార్ వీఆర్ గోయింగ్ టు విన్ ది 24 ఎలక్షన్స్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అది ఎప్పుడు చెప్పేది ఇంకా వేరే ఏదైనా చెప్పండి సిక్స్ మంత్స్ నేను కూడా ఆలోచిస్తాను ఇంత మాట్లాడిన తర్వాత 4.5 సంవత్సరాలు జనాలు ఆలోచన చేశారు సో రాబోయే 6 నెలలకి చెప్తాను నేనేమి 3-4 సంవత్సరాలు దూరం పోవట్లేదు రాబోయే 6-7 ఎన్నికలు ముందుకు వస్తాయని అంటున్నారు రేపు సమావేశాలు అయిన తర్వాత అది ముఖ్యమంత్రి ఇష్టం సార్ ఆయన ఏమన్నా అనుకుని ఇవాళ పొద్దున కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం మనం ఏం చేసేది లేదు జమీలు ఎన్నికల్లో ఏదో ఆయన కేబినెట్లో మాట్లాడుంది కానీ ఎలక్షన్స్ నవంబర్లో పెట్టినా డిసెంబర్లో పెట్టినా ఏప్రిల్ మేలో మామూలుగా పెట్టాల్సి సన్నద్ధంగా ఉన్నారు సర్వం సన్నద్ధంగా వీఆర్ రెడీ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ది ఎలక్షన్స్ విత్ ఆల్ అవర్ మైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ మేము 2024లో జరిగే ఎలక్షన్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవబోతున్నారు ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ శేఖర్ అని చెబుతున్నారు అంటే ఖచ్చితంగా బయటకు వస్తారని ఎప్పుడు ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు వారం కావచ్చు 4 రోజులు కావచ్చు మీరు ఇంకొక 2 కేసులు ఎక్స్ట్రా పెడితే ఇంకో 4 డేస్ ఎక్స్ట్రా కావచ్చు అంతకంటే ఎలకాలం మమ్మల్ని లోపల ఉంచలేరుగా ఇందాకే చెప్పా మండుతున్న అగ్నిగోళం చంద్రబాబు నాయుడు గారు అని కనిపించకపోవచ్చు ఆ సెగ మాత్రం తట్టుకోలేరు చాలా కామ్గా కనిపిస్తాడు కానీ ఆయనకు కోపం ఉంటుంది ఆయనకు ఆవేశం ఉంటుంది ఎవరు లీడ్ చేస్తారు ఎన్నికలను ఎవరు లీడ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన లీడ్ చేస్తారు ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నప్పుడు ఇంకా ఆయన దాన్ని లీడ్ చేసేది ఏంటి కొంచెం టైం పట్టింది అనుకోండి ఒకవేళ పరిస్థితుల్లో నేను చెప్తా సార్ మేబీ ఇవాళ ఒక ఇప్పటికి వారం 10 రోజులు అయింది మాక్సిమం 12 డేస్ అయినట్టుంది ఇంకొక 10 డేస్ కావచ్చు మాక్సిమం 15 డేస్ కావచ్చు అంతకనే కాదు కదా ఫార్చునేట్లీ దెర్ ఇస్ హైకోర్టు దెర్ ఇస్ సుప్రీం కోర్టు ఇన్ దిస్ కంట్రీ హైకోర్టు బెంచ్ ఉంది సుప్రీం కోర్టు ఉంది దీంట్లో కేంద్ర హస్తం ఉందా సార్ సిఐడి హస్తం అయితే ఉంది సార్ సిఐడి ఉంది
సరిపోతాం అస్తమైతే ఉంది సార్. ఎందుకంటే మా మీద కేసు పెట్టింది సిఐడి, మా మీద కేసు పెట్టింది ఏసీబీ, మా మీద కేసు పెట్టింది రాష్ట్రపోతం, వాళ్ళ అస్తమైతే గ్యారంటీగా ఉంది. మిగిలిన అదృశ్య శక్తులు ఏవో తెలుసుకునేంత స్థాయి మాకు లేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడుకున్నారో మాట్లాడుకోలేదు, దాని గురించి నేనే చెప్పగలను. నేను ఏం చెప్పినా కూడా మీరు అట్లా చెప్తారు అంట. ఒకవేళ మీరు నా గురించి ఎక్స్పెక్ట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటి అంటే బీజేపీ అస్తం ఉందా లేదా అని మీకు కావాలి యాక్చువల్ క్వశ్చన్. అదే సో బీజేపీ అస్తం లేదు అని అంటే అట్లా చెప్పగలరు అని అంటారు, ఉంది అంటే అవునా అంటారు, అట్లా చెప్పగలరు అంటారు. సో తెలియని దాని గురించి మనం అనవసరంగా నోరు బాస్. భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి వస్తారు సార్. ఆ అవసరం ఇప్పటికిప్పుడు రా ఉండాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అంటే ఇది వెరీ 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 టూ అర్లీ టు ఆస్ దిస్ క్వశ్చన్. నాకు తెలిసిన బ్రాహ్మణి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కొంచెం అట్లాగే అనిపించింది సార్. కోపం అనేది కష్టంగా ఉంటుంది. మనకే ఎందుకు కోపం ఉన్నప్పుడు, నాకే ఎందుకు కోపం ఉన్నప్పుడు, నాకే ఒక రెండు రోజులు మూడు రోజులు రాత్రి నిద్ర పట్టుకున్నప్పుడు వాళ్ళ మావగారు, సో ఆబ్వియస్లీ ఆవిడ కోపం వస్తుంది. దాదాపు ఐ థింక్ వాళ్ళు కూడా, ఐ మీన్ అమ్మాయి కూడా 82లో మ్యారేజ్ అయినప్పటి నుంచి సొంత 24లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసే అవకాశం ఉంటుందా సార్? మేమైతే ఇట్లాంటి వెధవ కేసులు అయితే పెట్టం, కేసులు అయితే పెడతాం, కేసులే పెట్టం. అంటే ఇలాంటి వెధవ కేసులు అయితే పెట్టం కానీ ఏవో కేసులు పెడతాం సార్. ఒక మాట ఏమండి, ఆయన ఇంకోసం మళ్ళా అనుకోకపోతే సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన కేసులు ప్రూవ్ అయితే చాలా ఇంకేం వల్ల. అది అంటున్నానండి, మేం కాదు ఆ కేసులు పెట్టేది సార్. ఈ రాష్ట్ర ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మేమంటూ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు పెట్టింది, శంకర్రావు చేత లెటర్ రాయించింది, మేము రాజకీయ పార్టీ. అవునండి, మేము ఆ రోజు ఎర్రనాయుడు గారు, దివంగత ఎర్రనాయుడు గారు వేశారు, శంకర్రావు వేశారు, రెండు కలిపి ఇచ్చారు ఆ రోజు. అవునండి, నేను ఇందాక చెప్పా మేము అహోబిల మటన్ నడపట్లేదు, మేము రాజకీయ పార్టీ నడుపుతున్నాం. మా అపోజిషన్ చేస్తే చెత్త పనులని, వెదవ పనులని, దొంగ పనులని, దోపిడీలని ఎండగట్టడం రాజకీయ పార్టీగా మా లక్ష్యం, మా బాధ్యత కూడా. సో అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాని ఆశ్రయించారు. ఈ రాష్ట్రంలో ఇంత ఘోరం జరుగుతుంది, సుప్రీంకోర్టు పైన ఆఫీసీ ఉందని హైకోర్టు చెప్పింది, హైకోర్టు సిబిఐ చెప్పింది, మా పాత్ర ఉంది ఇంట్లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. మీరు అధికారంలోకి వస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి చర్యలు తీసుకోరు? మేము కాదు సార్, కోర్టు తీసుకోవాలి. మళ్ళీ మీరు కాదు మాట్లాడలే, మీరు కోర్టు తీసుకోవాలి, చూసుకుంటాయి సార్ వ్యవస్థలే. ఆయన మీద ఆల్రెడీ సార్, ఆయన మీద 43,000 కోట్ల రూపాయల క్రిమినల్ కేసులు, ఈడీ కేసులు, ఇట్లాంటి కేసులు పోతే చాలా ఉన్నాయి కదా. ఆ కేసులన్నీ ఇప్పుడైతే చాలు, ఆయన జీవితాంతం ఎక్కడ ఉంటాడో తెలియదు. సో అదే ఆయన ఇష్టం. మెయిన్గా వీ విల్ నాట్ హాయిస్ట్ ఎనీ అన్నెసరీ కేసెస్. హంగు గురించి ఆలోచించారా? హంగు అసలు వచ్చే అవకాశం ఎంత వస్తుంది రాదా? అంటే మీరు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకి 87 మాకు 86 వస్తే నాకు అందరికీ అటు ఇటుగా ఒక 60-70 అలా ఆ రేంజ్ లో ఆలోచన చేస్తే. మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తున్నాం సార్. అవును. సో ఇప్పుడు 175, 88 ఎవరికి వస్తే వాళ్ళు ఇదవుతుంది. హంగు ఎక్కడ ఉంది? 3-4 పార్టీలు ఉంటే అప్పుడు మీరు చెప్పారు హంగు రావచ్చు. 3-5 పార్టీలు ఉంటే ఇక్కడ ఉండేది 3 పార్టీలే కాబట్టి, బీజేపీ కాబట్టి ఉండేది, రెండు ఆలోచన పెద్దగా ఉండదు, ఉండదు, వచ్చే అవకాశం లేదు. దిస్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్, ది రైటింగ్ ఇస్ క్లియర్లీ ఆన్ ది వాల్, ది రైటింగ్ ఇస్ క్లియర్లీ ఆన్ ది వాల్ దట్ తెలుగుదేశం విల్ రూమ్ బ్యాక్ టు పవర్ అండ్ చంద్రబాబు నాయుడు విల్ బీ ది చీఫ్ మినిస్టర్. నేను ఇంత స్పష్టంగా, ఇంత ధైర్యంగా ఎన్నికలకు 7 నెలల ముందు ఉంటే ఇప్పుడు ఈ వీడియో ఎక్కడికి పోదు కదా. మీరు మళ్ళీ ఇంకోసారి వేసి ఆ రోజు ఆయన ఇట్లా అన్నాడు ఏమన్నాడు చూడని మీరు ఎగతాలు చేయొచ్చుగా, బ్రహ్మాండ చేయొచ్చు. కానీ ఎంత ధైర్యం, ఎంత బహుశా లాస్ట్ టైం ఏం ధైర్యం లేదు, ఏంటంత ధైర్యం, సింపతి కాదు, సింపతి ఇప్పుడు కదా సార్ మీరు అన్నట్టు మీ వైపే ఉంటుంది కదా, ఈ 4 రోజుల నుంచే కదా మీరు అన్న. ఒకవేళ సింపతి ఉంటే సింపతి రాష్ట్రంలో ఎందుకు లేదు, బ్రహ్మాండం ఉంటుంది. ఎలా చెప్తారు ఎందుకు సార్? ఒక్కొక్క జనం మీరు చూడలేదేమో, గుంటూరులో వచ్చారు, విజయవాడలో వచ్చారు, బొబ్బిల్లో వచ్చారు, హైదరాబాద్. అని అట్లా ఆటోమేటిక్ చెప్తారు మేము. అవును, ఇప్పుడు సాయంత్రం 4:30 నుంచి 5 లోపల సడన్ గా ఒక 10-15 వేల మంది మహిళలు బెజవాడ ఏమంటారు బందర్ రోడ్డు సర్వీస్ రోడ్డులో ఎవరి పాటికి వాళ్ళు వచ్చేస్తే వాళ్ళందరూ మేము ఇచ్చేస్తే ఇచ్చారు. గుంటూరులో కొన్ని వేల మంది ఎవరిపాటికి వాళ్ళు వస్తే అండ్ బొబ్బిల్లో కొన్ని వేల మంది తెలియండి, ఏదే ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఉందో ఆ ప్రాంతాల్లో కొంచెం వచ్చారు. 4.5 సంవత్సరాల్లో మేము చూస్తున్నాం ఈ పార్టీ మీద
ఒక్కొక్క దీంట్లో ఎంత అసహ్యం పేరుకుపోయిందో జనాల్లో. అవకాశం వస్తే దానికి బదులు తెచ్చుకోవాలి, మనం చేసిన తప్పుకు బదులు తెచ్చుకోవాలి. రైట్. మనం ఏదో ఒక ఛాన్స్ అంటూ వేసాము, ఇది ఇంత ఘోరంగా ఉంటుంది మనం అనుకోలేదు అన్న అన్న రీతిలో ఉన్నారు జనాలు. ఖచ్చితంగా యాజ్ అ పొలిటీషియన్ హూ హ్యావ్ బీన్ సీయింగ్ దిస్ పీపుల్ ఓవర్ ది లాస్ట్ 15 ఇయర్స్, ఖచ్చితంగా జనాలు ఆర్ డిటర్మిన్డ్. వాళ్ళు ఈ పార్టీకి మొత్తం డెసిషన్ తీసుకున్నారు. ఇట్స్ ఓన్లీ ది టైమ్, ది టైమ్ దట్. వెనకాల మహాభారతం మొత్తం అన్ని శ్రీమదాంధ్ర మహాభాగవతం, సో అవన్నీ చదువుతూనే ఉంటారా? నేను మా అమ్మ నాన్న ముగ్గురం బాగా పుస్తకాలు ఉంటాయి, అన్ని మీ మైండ్ లో కనిపిస్తూ ఉంటాయా ఎప్పుడన్నా? మీరు ఇంప్లిమెంట్ చేస్తుంటారు ఎక్కడన్నా? అంతే కదా, పార్టీలో కింద రామాయణం ఉంటుంది, ఆ పైన ఎకనామిక్స్ పుస్తకాలు ఉంటాయి, హిస్టరీ పుస్తకాలు ఉంటాయి, నేను సొంతంగా నేను రాసిన పుస్తకాలు ఉంటాయి. ఆర్టికల్స్ రాస్తున్నారు కదా ఇంకా ఆంధ్రజ్యోతి? ఆర్టికల్స్ రాస్తున్నాను, సొంతంగా ఒక పుస్తకం రాశాను నేను, ది లాస్ట్ ఎంపైర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఒక పుస్తకం రాస్తాను. చంద్రబాబు గారి మీద మళ్ళీ అది కూడా? లేదు, ది లాస్ట్ ఎంపైర్ ఆఫ్ సౌత్ ఇండియా అని విజయనగర సామ్రాజ్యం. జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే విజయనగర సామ్రాజ్యంతో, సారీ, తల్లికోట యుద్ధంతో విజయనగర సామ్రాజ్యం అయిపోయింది అనుకుంటాం. కానీ ఆ యొక్క తర్వాత కనీసం దాదాపు 70 ఏళ్ళ పాటు విజయనగర సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు రాయలసీమలో, ఈరోజు ఇటు తమిళనాడులో, ఈరోజు నీటి కర్ణాటక, కేరళలో, దక్షిణాది మొత్తాన్ని వెంకటపతి రాయలు అనే ఒక విజయనగర పూర్వరాజు కృష్ణదేవరాయల యొక్క కూతురి కొడుకు మనవడైన వెంకటపతి రాయలు, మీరు తిరుమల మహద్వారం లోపల వెళ్ళంగానే రైట్ సైడ్ శ్రీకృష్ణదేవరాయలు ఉంటారు, వెంకటపతి పెద్ద సింగిల్ ఫోర్ట్ ఉంటుంది. అవును. సో హీ వాజ్ ది లాస్ట్ పర్సన్. ఆయన ఉన్నంత దాకా ఏ ముస్లిం సైన్యాలు మన దీనిలోకి రాలేదు. అక్బర్ అక్కడి నుంచి, నార్త్ నుంచి అక్బర్ గుజరాత్ దాకా వచ్చారు, కానీ ఇట్లా అలాగిపోయాడు. అండ్ గోల్కొండ కృష్ణానది దాటి అలాగిపోయింది, కర్నూలు కృష్ణానది దాటి అలాగిపోయింది, అట్ ది సేమ్ టైం బీజపూర్ అక్కడి నుంచి వాళ్ళు అలాగిపోయారు, ఆదోని దాటి వాళ్ళు అలాగిపోయారు. 30 సంవత్సరాలు దాదాపు దక్షిణాదిని మొత్తాన్ని కాపాడిన వ్యక్తి. అంటే చరిత్రేనా ఎకనామిక్స్ కి సంబంధించి కూడా రాస్తూ ఉంటారుగా మీరు? ఎకనామిక్స్ ఆర్టికల్స్ నా, నేను యాక్చువల్లీ నాది బేసికలీ నాది స్టాటిస్టిక్స్ పీజీలో, అండ్ డిగ్రీలో ఎంపీఎస్ ఎకనామిక్ థియరీని ఎకనామెట్రిక్స్ అంటారు. నా యొక్క యాక్చువల్ స్పెషలైజేషన్ అది, బట్ ఆ తర్వాత మార్కెటింగ్లో వెళ్ళి రకరకాల కంపెనీలు చేసి మళ్ళీ ఇక్కడ తేలే అనమాట. రాజకీయాల్లోకి వచ్చారు ఈ రకంగా? ఏదేదో కంపెనీలు, ఐ వర్క్డ్ ఇన్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను, గేట్స్ ఫౌండేషన్లో వర్క్ చేశాను, కోకో కోలాలో పనిచేశాను. ఆ తర్వాత మై లాస్ట్ జాబ్ అది డెలాయిట్. డెలాయిట్ లాస్ట్లో వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా సో రాజకీయాల్లోకి వచ్చి ఫుడ్ కార్పొరేషన్కి వచ్చారు. ఫుడ్ కమిషన్లో ఫస్ట్ మెంబర్గా ఉన్నాను. ఆ తర్వాత ఆయన చైర్మన్ గారు టర్మ్ అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత కొన్ని రోజులు లాస్ట్లో వచ్చేప్పుడు వచ్చాను. రేపు 2024లో పదవి వస్తుందని ఆశిస్తున్నారా? సార్, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఏదో ఫార్చునేట్లీ నాకు చెప్పినట్టు రకరకాల మంచి మంచి ఉద్యోగాలు చేశాను, అంతర్జాతీయ బౌలజాతి కంపెనీలో పనిచేశాను. నాలుగు డబ్బులు సంపాదించాను కాబట్టి నాకేదో పదవి వస్తుందని రాలా నాకు. అదే అంత ఇప్పుడు నేను ఐఎమ్ స్టిల్ 51 ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. సో నేను ఇంకా నాకు చాలా టైం ఉంది అప్పుడు 44 అట్లా లేదు కదా, అందరూ నన్ను తిట్టారు కూడా, ఇదేంది వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే. ఏదో కొంత పాలసీ లెవెల్లో నేను ఫస్ట్ నుంచి రైతులతో కలిసి పనిచేసామని, వ్యవసాయం మీద, రైతులతో కాదు వ్యవసాయ విధానాల మీద చాలా ఎక్కువ వర్క్ చేశాం మేము. సో ఆ దీంట్లో వ్యవసాయ విధానాలు దాని యొక్క కంటిన్యూషన్గా విధానాల రూపకల్పనలో నాకు పార్ట్ కావాలి అంటూ నేను రాజకీయాల యాక్చువల్ రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఫార్చునేట్లీ ఐఎమ్ వర్కింగ్ విత్ స్ట్రైట్ అవే విత్ ది టాప్ బ్యాస్. నేను డైరెక్ట్గా గత 7 సంవత్సరాలు ఎక్కువగా లోకేష్ గారితో, అంతకుముందు నుంచి చంద్రబాబు గారితో క్లోజ్గా నాకు పనిచేసే అవకాశం అదృష్టం రెండు కలిగింది కాబట్టి ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. విజన్, బేసికలీ విజన్, మీరు చిన్న పేపర్ తీసుకుని సార్ సార్ మీ ఇటు పోతాం ఆయన దగ్గరికి, బాగుందమ్మా ఇటు ఒక పని చెయ్యి, ఇది నిర్తీసి తెచ్చి అటు తెచ్చి ఇది తెచ్చి ఏదో చెప్పి ఆయన పెంత ఇంత పెద్ద ఇస్తారు, ఇంత చిన్న పేపర్ ఇస్తే ఇంత పెద్ద ఇచ్చాడు ఇంత పేపర్ అనుకుంటూ మనం పిక్ మిస్ మార్ బయటకు వస్తాం. 2047 విషయంలో మీరు ఉంటారా? చంగా ఉంటాను, ఎందుకంటే నేను ఉండాలని రాజకీయాల్లో కూర్చుని, నేను ఏదో క్వింటెషన్షియల్గా ఏమంటారు మాస్ లెవెల్ పొలిటీషియన్ కాదు. కరెక్ట్. ప్యూర్లీ నేను ఏదో పోయి జిందాబాద్లో కొట్టుకునే శక్తి లేదు నాది. యాక్చువల్ సొంత ఊరు తిరుపతి, అక్కడ ఏదో కాన్స్టిట్యున్సీలో నేను ఏదో మెంబర్గా పెట్టారు, కానీ మరి నేను ఎప్పుడున్న పోతుంటాను అంతే. సో మోర్ ఆఫ్ ది ఫీల్ లెవెల్ కంటే మేము విధాన రూపకల్పనలో, స్ట్రాటజీలో, బ్యాక్ఎండ్లో ఎక్కువ పాటు కనిపిస్తుంది. సో మామూలు వాళ్ళు కనిపించకపోవచ్చు, నేను ఎవరు కూడా తెలియదు. ఏదైనా రేపు రాబోయే ఎన్నికల్లో మీ విధాన రూపకల్పన కానీ స్ట్రాటజీ ఖచ్చితంగా సార్, తెలుగుదేశం పార్టీని మీరు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని మీరు కోరుకుంటారు. ఎవరైతే సమర్థులవుతే కోరుకుంటున్నారంటే వినండి, ఇంకా నేను ఇంకా కంక్లూడ్ చేయలేదు. ఎవరైతే సమర్థులవుతారో వాళ్లే రేపు మళ్ళీ 2024లో
అధికారంలోకి రావాలి వస్తారు అని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. నేను జవాబు చెప్పి ముగిస్తాను. ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు వైర వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారి కంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏ రకమైన అంబియన్స్కి తావు లేకుండా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఒక గాడిలో పెట్టగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిని. ఇన్ని కంపెనీల్లో దాదాపు ఒక 25-26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. దయచేసి రాష్ట్రపతులకు కూడా మా యొక్క అభ్యర్థన సలహా లేకపోతే రిక్వెస్ట్ ఆర్ ఏమంటారు ఇంకేమన్నా అనుకోండి, దిస్ మ్యాన్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఫిట్ ఎనఫ్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు గెట్ బ్యాక్ ది స్టేట్ ఇన్ ట్రాక్ ఆఫ్ టు బి పుట్ ఆన్ ట్రాక్. ఈ స్టేట్ని మళ్ళీ ట్రాక్లోకి తేవాలంటే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళే అంత విజను అంత నిబద్ధత చిత్తశుద్ధి కష్టపడే తత్వం ఉన్న వ్యక్తులే ఖచ్చితంగా దీన్ని తేగలరు, మిగతా వాళ్ళే తేలేరు. నాకున్న ప్రగాఢమైన నమ్మకం ఆ నమ్మకమే నన్ను రాజకీయాల్లో ముందు నడిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.